హాయ్ స్టూడెంట్స్, మనకి సొసైటీ, ఇండియన్ సొసైటీ, సోషల్ ఇష్యూస్లో డిజబిలిటీస్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. డిజబిలిటీస్కి సంబంధించి ఇక్కడ మనకి క్లాస్ ఏదైతే ఉందో ఎగ్జామ్లో ఇవ్వడానికి అవకాశం ఉన్న టోటల్ పాయింట్స్ డిజబిలిటీకి సంబంధించి, డిజబుల్ సంబంధించి ఏవైతే రిలేటెడ్ ఉన్నాయో, సుగమ్య భారత్ అంశం కానీ, లేకపోతే మనకి మెంటల్ హెల్త్ ఇల్నెస్ దానికి సంబంధించి కానీ, మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017 కానీ, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ 2016 కానీ, RPWD రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ 2016 యాక్ట్ కానీ, అట్లనే నేషనల్ ట్రస్ట్ యాక్ట్ అని చెప్పి మనకి 1999 ఉంది. దీని కింద ఒక 10 స్కీమ్స్ ఉన్నాయి డిజబిలిటీకి సంబంధించి. అది కానీ చాలా డీటెయిల్డ్గా డెప్త్గా చెప్పిన క్లాస్ ఇది. ఇది కంపల్సరీ రివిజన్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి డిజబిలిటీస్ ప్రస్తుతం 21 రకాలుగా గుర్తించారు. 21 రకాలు, గతంలో 7 ఉండేవి, ఇప్పుడు ఎన్ని అయినాయి మనకి? 21 అయినాయి. 1995 పర్సన్ విత్ డిజబిలిటీస్ యాక్ట్లో 7 డిజబిలిటీస్గా, 7 వైకల్యాలను గుర్తిస్తే మనకి 2016 ఈ యాక్ట్కి వచ్చేటప్పటికి మనకి 21 పెరిగాయి, ఆ డిజబిలిటీస్ని పెంచారు. ఓకే, ఆ 21 వాటికి సంబంధించిన పేర్లు ఇవి: బ్లైండ్నెస్, లోయర్ విజన్, అట్లనే లెప్రసీ క్యూర్డ్ పర్సన్స్, హియరింగ్ ఇంపేర్మెంట్, లోకోమోటర్ డిజబిలిటీ, డార్ఫిజం, ఇంటలెక్చువల్ డిజబిలిటీ, మెంటల్ ఇల్నెస్, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, సెరిబ్రల్ పాలసీ, మస్క్యులర్ డిస్ట్రోఫీ, క్రానిక్ న్యూరలాజికల్ కండిషన్స్, అట్లనే స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీస్, మల్టిపుల్ స్క్లెరోసిస్, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజబిలిటీ, థలసిమియా, హిమోఫిలియా, సికిల్ సెల్ డిసీజ్, మల్టిపుల్ డిజబిలిటీస్, అట్లనే యాసిడ్ అటాక్స్, అట్లనే పార్కిన్సన్. ఈ 21 కొద్దిగా ఐడియా ఉండాలి. ఇందులో చూడండి, బ్లడ్కి సంబంధించి ఇక్కడ 3 కనబడుతున్నాయి: థలసిమియా, హిమోఫిలియా, సికిల్ సెల్ డిసీజ్. బ్లడ్కి సంబంధించి 3 కొత్తగా చేర్చారు. ఆటిజం అనే ఇలాంటి వాటిని చేర్చారు. అట్లనే మనకి స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీస్, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజబిలిటీస్, ఇట్లాంటి వాటిని కూడా కొత్తగా చేర్చారు. ఓకే, ఇక్కడ చూడండి, అలాంటి వాటి రిలేటెడ్కి సంబంధించి కూడా ఎగ్జామ్లో ఇగో ఇలాంటివి అడుగుతారు. డిస్లెక్సియా అంటే ఏంటి? సరిగా చదవలేకపోవటం, కరెక్ట్గా ప్రాపర్గా రీడ్ చేయలేకపోవటాన్ని డిస్లెక్సియా అంటాం. అట్లనే రైటింగ్, రాయటం సరిగ్గా, పెన్ను అన్నంట పట్టుకునే అదేదైతే ఉందో పట్టుకోల్పోవటాన్ని, రాయటం సరిగా రాకపోవటాన్ని అగ్రాఫియా అంటాం, అగ్రాఫియా. అట్లనే డిస్ఫ్రాక్సియా అంటే చలన నైపుణ్యాలలో క్లిష్టత. ఇంకోటి చూడండి, చాలామంది చిన్న చిన్న లెక్కలు కూడా చేయలేరు. అంటే 2+2 అంటే జనరల్గా 4, కానీ 2+2 ఎంత అంటే అది కూడా చెప్పలేరు. అసలు 1+1 అంటే కూడా చెప్పలేరు. చిన్న చిన్న లెక్కలు కూడా, మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ కూడా చేయలేరు. అలాంటి దాన్ని డిస్కాల్కియా అంటాం. నెక్స్ట్, ప్రింట్ లాంగ్వేజ్ని చదవలేకపోవటాన్ని అలెక్సియా అంటాం. ముద్రిత భాషను చదవలేకపోవటాన్ని అలెక్సియా అంటాం. అట్లనే డిస్ఫేషియా ఒకటి ఇంపార్టెంట్, అర్థం చేసుకోవటంలో, వ్యక్తపరచడంలో లోపం. ఓకే, ఇలాంటి అంశాలు మనం లోపల ఇంకా బాగా డెప్త్గా చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇది టోటల్ డిజబిలిటీకి సంబంధించి అన్ని విషయాలు కవర్ చేస్తున్న వీడియో. ఇవి మీకు ఎక్కడ కూడా ఈ క్లాస్లో కవర్ అయినట్టు ఎక్కడ కూడా కవర్ కావు. ఓకే, ఇంకా మీకు ఇలాంటి అంశాలు కూడా నేను ఇందులో ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. కిరణ్ హెల్ప్ లైన్ దేనికి సంబంధించింది? మెంటల్ హెల్త్ రిహాబిలిటేషన్ హెల్ప్ లైన్కే మనకి కిరణ్ హెల్ప్ లైన్ అని చెప్పి పేరు. ఈ హెల్ప్ లైన్ని స్టార్ట్ చేసిన వారు ఎవరంటే మినిస్ట్రీ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఓకే, అట్లనే మనకి ఇక్కడ ఈ హెల్ప్ లైన్ దానికి సంబంధించి కూడా ఇక్కడ చూడండి, దానికి సంబంధించిన నెంబర్ ఇది 1800500019. ఓకే, అట్లనే మనకి వైకల్యం, డిజబిలిటీ ఏ జాబితా అని చెప్పి అడుగుతారు. స్టేట్ లిస్ట్, ఇది రాష్ట్ర జాబితా కిందకు వస్తుంది. ఓకే, ఇలాంటి అంశాలు ఇవన్నీ కూడా ఎన్నో చాలా డెప్త్గా ఇందులో చెప్పాను. ఇంచియాన్ వ్యూహం దేనికి సంబంధించిన ఎగ్జామ్లో అడుగుతారు. ఇంచియాన్ స్ట్రాటజీ దేనికి సంబంధించింది? ఇది కొరియాలో ఇంచియాన్ వ్యూహం అనేది దేనికి సంబంధించిందంటే డిజబిలిటీస్. ఇంచియాన్ వ్యూహంలో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే మేక్ ది రైట్ రియల్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఇన్ ఏషియా అండ్ ది పసిఫిక్. ఇంచియాన్ వ్యూహం అని చెప్పి కొరియాలో
ఈ డిజబిలిటీస్కి సంబంధించిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి జరిగిన ఒక మీటింగ్ అది. ఓకే, ఇది 2003 నుంచి 2012 వరకు వీటికి సంబంధించి కొరియాలో ఇంచియాన్ అనే ప్రాంతంలో ఇలాంటి వీటికి సంబంధించిన డిజబిలిటీకి సంబంధించిన హక్కులపై అక్కడ చాలా మీటింగ్స్ జరిగినాయి. దాన్ని యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి కూడా, యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏసియా అండ్ ది పసిఫిక్, ఏసియా అండ్ ది పసిఫిక్ వీళ్ళు కూడా దాన్ని ఆమోదించారు, వీళ్ళు కూడా దాన్ని ఆమోదించారు. మనం ఇంచియాన్ వ్యూహంలో నిర్ణయించుకున్న అంశాలను ఫాలో కావాలని చెప్పి 2013 ఇక్కడ యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏసియా అండ్ ది పసిఫిక్ వాళ్ళు కూడా దీన్ని అడాప్ట్ చేసుకున్నారు. దీన్ని ఇట్లాంటివి చాలా డెప్త్గా లోపల ప్రతి ఒక్క పాయింట్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఓకే, మనకి గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్, గ్రూప్ 2 గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్స్ కానీ, గ్రూప్ 1 ప్రిలిమ్స్ లాంటి ఎగ్జామ్లలో ఏబిసిడి మల్టిపుల్ ఛాయిస్ లెవెల్లో మనకి ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. చాలా డెప్త్గా చెప్పారు డిజబిలిటీస్ ఇవి. అదే గ్రూప్ 1 మెయిన్స్ రాయాలనుకుంటే కనుక ఇవే పాయింట్స్ గుర్తుపెట్టుకొని డిస్క్రిప్టివ్గా రాయాలి. ఓకే, మనకి ఇండియన్ పాలిటిక్ గవర్నెన్స్ సొసైటీకి సంబంధించి ఇండివిజువల్గా మనకి 1-1 ఇండివిజువల్గా దానికి సంబంధించిన ఏదైతే ఉందో ఆ కోర్సు కూడా స్టార్ట్ అయింది. ఎవరైతే గ్రూప్ 1 ప్రిపేర్గా అవుతున్నారో, మెయిన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉన్న ఏవైతే ఈ పాలిటిక్ గవర్నెన్స్ సొసైటీకి సంబంధించి ఏవైతే ఉన్నాయో డిస్క్రిప్టివ్ టైప్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఎన్ని క్వశ్చన్లు రాగలే అవకాశం ఉందో అన్నీ నేనే ఆల్రెడీ ప్రిపేర్ చేశా, వాటికి సంబంధించిన ఆన్సర్స్ రెడీ చేశా. ఎవరైతే కోర్సులో జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వెళ్తాయి ఇండివిజువల్గా. ఓకే సరే, మిగిలిన విషయాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఇది మటుకు క్లియర్గా ఇదంతా కూడా ఇక్కడ పూర్తిగా వినండి ఈ క్లాస్. మనకి సోషల్ ఇష్యూస్ సొసైటీ అనే టాపిక్లో భాగంగా డిజబుల్డ్ గురించి కంపల్సరీ ప్రశ్నలు ఉంటాయి ఎగ్జామ్లో. ఈ డిజబుల్డ్ అనేది ఎగ్జామ్కి ముందు కంపల్సరీ రివిజన్, ఒకసారి పాయింట్స్ అన్ని చూసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ అంశం డిజబుల్డ్. ఈ డిజబుల్డ్ ఇక్కడ డిజబుల్డ్ ఎవరైతే ఉన్నారో, అంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారిని దివ్యాంగులుగా నరేంద్ర మోడీ మొట్టమొదటిసారి పిలిచారు. నరేంద్ర మోడీ మొదటిసారిగా పిలిచారు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్లో రివిజన్ పాయింట్స్ ఇవి. మనకి గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లు అయితే ఏబిసిడి మనకి అంటే 4 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల కింద ఇవి అడుగుతారు. అదే గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లు అయితే డిస్క్రిప్టివ్ కొనల్లో అడుగుతారు. గ్రూప్ 1 లాంటి స్థాయిలో డిస్క్రిప్టివ్ టైప్లో మెయిన్స్లో ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ పాయింట్స్ అన్ని గుర్తుండాలి. మనకి పాయింట్స్ లేకుండా గ్రూప్ 1లో డిస్క్రిప్టివ్ క్వశ్చన్ రాయలేము. నువ్వు ఎంత ఇంట్రడక్షన్ రాద్దాం అనుకున్నా, మధ్యలో ఎంత బాడీ అని చెప్పి మధ్యలో ఏది రాద్దాం అనుకున్నా, ఇవన్నీ నువ్వు మెయింటైన్ చేసినా కంటెంట్ లేకపోతే వేస్ట్. కంటెంట్ అంటే రాయాల్సిన పాయింట్స్. సరే, వీటికి సంబంధించి ముఖ్యమైన పాయింట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్, దీనిని ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఆమోదించిందని చెప్పి అడుగుతారు. 2006 డిసెంబర్ 13. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ని ఐక్యరాజ్య సమితి యొక్క జనరల్ అసెంబ్లీ ఎప్పుడు ఆమోదించింది అంటే 2006 డిసెంబర్ 13. ఇంపార్టెంట్ దీనిపైన ఇండియా ఈ కన్వెన్షన్ పైన, దీన్నే షార్ట్కట్లో UNCRPD అంటాం. దీనిపైన ఇండియా సంతకం చేసిన కాలం ఎప్పుడంటే అక్టోబర్ 1, 2007. ఇది అమలులోనికి వచ్చిన కాలం ఎప్పుడంటే 2008. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, దీనిపైన ఇండియా సంతకం చేసిన కాలం ఎప్పుడు? అక్టోబర్ 1, 2007. UNCRPD, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ని ఐక్యరాజ్య సమితి ఎప్పుడు దానికి సంబంధించిన సూత్రాలను రూపొందించింది అంటే 2006. దానిపైన ఇండియా ఆమోదం తెలిపిన కాలం అక్టోబర్ 1, 2007. దీనిపైన ఇండియా ఎప్పుడు ఇండియా ర్యాటిఫై చేసిందంటే ఇవి గుర్తుపెట్టుకోవాలి. అమలు ఎప్పుడంటే 2008. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇందులో చెప్పారు ఏమున్నాయి ఇందులో అంటే వైకల్యం గల వారి యొక్క హక్కుల గురించి. అంటే ఐక్యరాజ్య సమితి మరి ఇందులో ఈ కన్వెన్షన్లో ఎలాంటి వాటి గురించి చెప్పిందంటే వైకల్యం గల వారి హక్కుల గురించి, హక్కులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది. అవకాశాలలో సమానత్వం,
అట్లనే స్త్రీ పురుషుల మధ్య ఈక్వాలిటీ, అంటే డిజబుల్డ్కి సంబంధించిన ఉమెన్ కానీ డిజబుల్డ్కి సంబంధించిన మెన్ కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల డిస్క్రిమినేషన్ చూపించొద్దు, వీళ్ళ పట్ల వివక్షత చూపించొద్దు, రైట్ టు ఈక్వాలిటీ ఇట్లాంటి అన్ని ఇట్లాంటివన్నింటి వాటి గురించి మాట్లాడుతూ ప్రతి దేశం ఈ దిశగా ఆలోచించాలని చెప్పి ఐక్యరాజ్య సమితి ఇలాంటి ఒక దాన్ని ఆమోదించిన కాలం 2006 డిసెంబర్13. దానిపైన ఇండియా సంతకం చేసిన కాలం 2007, అమల్లోనికి వచ్చిన కాలం 2008. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ఇలాంటి పాయింట్స్ ఐడియా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ అంశం ఇక్కడ చూడండి, మనకి పర్సన్ విత్ డిజబిలిటీస్ అని చెప్పి 1995లో ఒక యాక్ట్ ఉంది. అంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క, అంటే వాళ్ళని ఎన్ని రకాల వాళ్ళని వికలాంగులు గుర్తించారు, వాళ్ళకున్న ఫెసిలిటీస్ ఏంటి, వాళ్ళకున్న ప్రభుత్వాల పరంగా చట్టాల పరంగా వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కల్పించాలి, ఇలాంటి అంశాలు చెప్తూ మనకి ఒక యాక్ట్ ఉంది గతంలో, పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ 1995. ఓకే, అయితే ఈ యాక్ట్ ప్లేస్లో కొత్తగా వచ్చిన యాక్టే రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ 2016. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ ఎప్పుడు ఇది 2016, అమలు ఎప్పుడంటే 2017. ఇది కొత్త యాక్ట్, ఇది ఓల్డ్ యాక్ట్ ఇది ఇప్పుడు లేదు, దీని ప్లేస్లో వచ్చిన కొత్త యాక్ట్ ఇదే, రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ ఇయర్ ఎంత 2016, అమలు ఎప్పుడు 2017. ఓకే, ఇది 67వ గణతంత్ర దినోత్సవం, 67 రిపబ్లిక్ డే రోజున పార్లమెంట్ ఆమోదించింది ఈ చట్టాన్ని. 67 గణతంత్ర దినోత్సవం రోజున భారత ప్రభుత్వం దీన్ని ఆమోదించింది. ఓకే, ఈ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టంలో మనకి టోటల్గా 27 చాప్టర్స్ ఉన్నాయి. ఈ చట్టం మీద ఎగ్జామ్లో ప్రశ్నలు అడుగుతారు, చెప్పే కదా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అంటే గ్రూప్ 2లో కానీ లేదా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానీ సొసైటీ సోషల్ ఇష్యూకి సంబంధించిన ప్రశ్నలు అడిగేటప్పుడు ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ పైన వాళ్ళే క్వశ్చన్ ఇస్తారు, మనం ఆన్సర్లు గుర్తుపడితే చాలు. కానీ గ్రూప్ 1 లాంటి మెయిన్స్ ఎగ్జామ్లో రాసేటప్పుడు యాక్ట్లో ఉన్న ముఖ్యాంశాలు అన్నప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. 27 చాప్టర్స్ ఉన్నాయి ఈ యాక్ట్లో, ఈ చట్టంలో 27 చాప్టర్స్ ఉన్నాయి. అట్లనే మనకి సెక్షన్స్ ఏంటంటే 102 సెక్షన్స్, 102 సెక్షన్లు ఉన్నాయి, 102 సెక్షన్లు. ఇందులో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్, ఈ కొత్త యాక్ట్ ఏదైతే ఉందో రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ 2016 అనే ఈ కొత్త యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్లో మెయిన్ పాయింట్స్ ఏంటి, కీ పాయింట్స్ ఏంటి, మరి ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడే కీ పాయింట్స్ ఏంటి చూడండి. ఇక్కడ గతంలో వైకల్యాల సంఖ్య 7గా నిర్ణయించారు ఈ కొత్త యాక్ట్ ద్వారా ఏంటంటే 21కి పెంచారు వైకల్యాల సంఖ్య, 21కి పెంచారు. ఇంపార్టెంట్ ఇది, 21కి పెంచారు. ఓకే, ఆ 21 మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి మనకి ఇంతకు ముందు ఒక 7 ఉండేవి, ఆ 7కి ఎక్స్ట్రా కొన్ని చేర్చి ప్రెసెంట్ 21గా నిర్ణయించారు. ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 ప్రకారం వైకల్యాలను, డిజబిలిటీస్ను ఎంత నుంచి ఎంతకు పెంచారు అంటారు, 7 నుంచి 21కి పెంచారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, 7 to 21 అవి ఏంటని అడుగుతారు, మీకు దీనికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది, అది చూసుకున్నా కూడా మీకు ఏం కాదు, ఇది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా మనకి ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ చూడండి, బెంచ్ మార్క్ డిజబిలిటీ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016లో బెంచ్ మార్క్ డిజబిలిటీని ఎంత శాతంగా గుర్తించారు అంటారు, అదొకటి గుర్తుపెట్టుకోండి, 40% ఇంపార్టెంట్ ఇది. బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే కనీసం 40% వైకల్యం గల వారికే ఈ చట్టంలో చెప్పబడిన హక్కులు సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవి వర్తిస్తాయి. ఓకే, 40% వైకల్యం ఉందంటే వాళ్ళకి ఇక ప్రభుత్వాల పరంగా చట్టాల పరంగా పథకాల పరంగా ఎన్ని స్కీమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అర్థం. ఓకే, బెంచ్ మార్క్ డిజబిలిటీ కనీస వైకల్య శాతం ఎంతగా నిర్ణయించారంటారు, 40%. అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు ఇతనికి డిజబిలిటీ, వికలాంగత్వం అంటే దివ్యాంగత్వం, ఇతనికి ఎంత పర్సెంటేజ్ ఉంది అంటానికి దానికి కొన్ని ఉంటాయి, మినిమం 40% ఉంటేనే అతన్ని దివ్యాంగుడిగా పరిగణిస్తారు, అది అక్కడ ఉద్దేశం, అది ఇంపార్టెంట్. ఎంత శాతం అంటే 40%, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ఇంకా మీరు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ చట్టంలో కొత్తగా స్పెషల్గా చెప్పినవి ఏంటంటే వీళ్ళ యొక్క హక్కుల గురించి చెప్పారు. అందుకనే ఈ కొత్త యాక్ట్ పేరు చూడండి ఎట్లా స్టార్ట్ అయింది,
రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిసెబిలిటీస్, రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిసెబిలిటీస్ స్టార్టింగ్ ఆర్ అంటే ఈ చట్టంలో దివ్యాంగులకు, దివ్యాంగులకు గల హక్కుల గురించి విపులంగా విస్తృతంగా చాలా వైడ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. ఓకే, వాళ్ళ హక్కుల గురించి మనకి ఈ చట్టంలో సెక్షన్ 3 నుంచి 13 వరకు వీళ్ళ యొక్క హక్కుల గురించి చెప్పారు. ఆ హక్కులు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ హక్కులు మనకు అడుగుతారు ఎగ్జామ్లో, ఈక్వాలిటీ అండ్ నాన్ డిస్క్రిమినేషన్ రైట్స్, అట్లనే ఉమెన్ అండ్ చిల్డ్రన్ విత్ డిసెబిలిటీస్, కమ్యూనిటీ లైఫ్, అట్లనే ప్రొటెక్షన్ ఫ్రమ్ క్రుయాలిటీ అండ్ ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్, ఓకే, దోపిడీ నుంచి రక్షింపబడే హక్కు, అట్లనే ప్రొటెక్షన్ ఫ్రమ్ అబ్యూస్ వైలెన్స్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్, ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ, హోమ్ అండ్ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబాల నుంచి వాళ్ళ కుటుంబంతో వాళ్ళకి కలిసి ఉండే హక్కు, అట్లనే రీప్రొడక్టివ్ రైట్స్, పునరుత్పత్తి హక్కులు అంటాం, పునరుత్పత్తి హక్కుల గురించి కూడా ఈ చట్టాలు చెప్పారు. రీప్రొడక్టివ్ రైట్స్ అంటే గర్భం ఉంచుకోవాలా వద్దా, ప్రెగ్నెంట్ కావాలా వద్దా, ఇవన్నీ కూడా పిల్లల్ని కనాలా వద్దా అనే స్వేచ్ఛ దివ్యాంగులకు ఉంటుందని దాని ఉద్దేశం. అట్లనే కేంద్ర ఎన్నికల కమిషన్ పార్లమెంట్ ఎన్నికల్లో, అట్లనే అదే రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఓకే, అంటే వీళ్ళకి ఓటు వేయటానికి అన్ని రకాల అవకాశాలు, అంటే వీళ్ళకి ఓటుని వినియోగించుకునే హక్కు ఉంది. వీళ్ళు తమ ఓటుని వినియోగించుకునే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేయాలి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, అట్లనే లోకల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వీళ్ళు తమ ఓటుని వినియోగించుకునే హక్కు వీళ్ళకు ఉంది. ఆ దిశగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఇలాంటి హక్కుల గురించి కూడా ఇందులో చెప్పారు. ఇవన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అంశాలు. అట్లనే వీళ్ళకి యాక్సెస్ టు జస్టిస్, అట్లనే లీగల్ కెపాసిటీ, లీగల్ ఎయిడ్, ఉచిత న్యాయ సాయం పొందే హక్కు, ఇలాంటివి కూడా ఉన్నాయని చెప్పారు. ఇలాంటి హక్కుల గురించి సెక్షన్ 3 టు 13 మధ్య ఉన్నాయి. ఇవన్నీ ఒక డిస్క్రిప్టివ్ లాంటి క్వశ్చన్ రాసేటప్పుడు ఇవన్నీ రాయాలి. ఆబ్జెక్టివ్లో అయితే వీళ్ళకున్న హక్కుల్ని గుర్తించండి అంటారు. ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ ఐడియా ఉండాలి. ఓకే, నెక్స్ట్ అట్లనే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి సెక్షన్ 16 చెప్పారు. ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 సెక్షన్ 16 దేని గురించి చెప్తుందంటే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంశం. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో, డిజబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఈ డిజబుల్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మిళిత విద్య అంటే సమ్మిళిత విద్య లేదా మిళిత విద్య అంటాం, సమ్మిళిత విద్య లేదా మిళిత విద్య, మిళిత విద్య ఇంగ్లీష్లో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటాం. అంటే వీళ్ళు తమ సమీప పాఠశాలకు కానీ లేదా ప్రభుత్వ పాఠశాలకు కానీ వెళ్ళి చదువుకుంటున్నప్పుడు అక్కడ సాధారణ పిల్లలు ఉంటారు, సాధారణ పిల్లలతో సమానంగా వీళ్ళని ట్రీట్ చేయాలి, సాధారణ పిల్లల పక్కన వీళ్ళని కూర్చోబెట్టాలి, వీళ్ళు కూర్చుంటా అంటే కూర్చొనివ్వాలి, వాళ్ళతో ఈక్వల్గా వీళ్ళని సమానంగా అక్కడ గౌరవిస్తూ సమానంగా వాళ్ళతో కలిసి వాళ్ళకై వాళ్ళ డెవలప్మెంట్కి ఎట్లయితే అక్కడ స్కూల్లో టీచర్లు కృషి చేస్తున్నారో వీళ్ళకు కూడా వీళ్ళ డెవలప్మెంట్కి కూడా అంత ఈక్వల్గా అంటే సాధారణ పిల్లలతో సమానంగా వీళ్ళకు కూడా చదువుకునే హక్కు ఉంది అని చెప్పడాన్నే సమ్మిళిత విద్య, మిళిత విద్య అంటాం. ఇదొకటి చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 ముఖ్యమైన అంశాలు అన్నప్పుడు ఇవి గుర్తుపెట్టుకోవాలి. 7 to 21 పెంచారు వైకల్యాల సంఖ్యను, అట్లనే 40% బెంచ్ మార్క్ డిసబిలిటీ గుర్తించారు. నెక్స్ట్ సమ్మిళిత విద్య, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, దాని మీనింగ్ ఏంటి ఇప్పుడే చెప్పాను కదా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఇంకా చూడండి ఇక్కడ, అట్లనే ఇందులో సెక్షన్ 60లో కేంద్ర స్థాయిలో ఒక కేంద్ర సలహా సంఘం ఏర్పడుతుంది. ఈ యొక్క చట్టంలోని చెప్పబడిన అంశాలను ఇంప్లిమెంట్ చేయడానికి కేంద్ర స్థాయిలో ఒక సెంట్రల్ అడ్వైజరీ బోర్డు ఏర్పాటు అవుతుంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, అట్లనే రాష్ట్ర స్థాయిలో కూడా ఒక స్టేట్ అడ్వైజరీ బోర్డు ఏర్పాటు అవుతుంది సెక్షన్ 60 ప్రకారం అయితే సెంట్రల్ అడ్వైజరీ బోర్డు ఏర్పాటు అవుతుంది, సెక్షన్ 60 ప్రకారం అయితే స్టేట్ అడ్వైజరీ బోర్డుని ఏర్పాటు చేస్తారు. ఈ చట్టంలో చెప్పారు అట్లాంటివి ఏర్పాటు అయితేనే. ఓకే, నెక్స్ట్ వన్ అట్లనే డిస్టిక్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి డిస్టిక్లో ఈ చట్టంలోని అంశాలను ఇంప్లిమెంట్ చేయడానికి డిస్టిక్ లెవెల్ కమిటీని ఏర్పాటు చేస్తుంది సెక్షన్ 72 ప్రకారం. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇందులో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి మనం చూసినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ చూడండి, ఇక్కడ అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ కమిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ కమిషన్ ఈ చట్టంలో ఏమని చెప్పారంటే అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ కమిషన్ అంటే 74 కేంద్ర స్థాయిలో
కేంద్ర స్థాయిలో ఒక చీఫ్ కమిషన్, ఒక కేంద్ర స్థాయిలో ఒక చీఫ్ కమిషనర్ అనే వ్యక్తి, చీఫ్ కమిషనర్ అనే వ్యక్తి ఉంటాడు. ఈ చట్టాలు, ఈ చట్టంలో చెప్పారు కేంద్ర స్థాయిలో చీఫ్ కమిషనర్ అనే వ్యక్తి ఒక వ్యక్తి ఉంటాడు. ఓకే, అతనికి ఈ చీఫ్ కమిషనర్, ప్రధాన కమిషనర్ అంటాం తెలుగులో, ప్రధాన కమిషనర్, ప్రధాన కమిషనర్. ఓకే, ఈ ప్రధాన కమిషనర్కి అసిస్ట్, ఈ ప్రధాన కమిషనర్కి సహకారం అందించడానికి ఇద్దరు ఉంటారు, ఇద్దరు ఇద్దరు ఓకే ఇద్దరు ఉంటారు. వాళ్ళని అసిస్టెంట్ కమిషనర్స్ అంటారు, సహాయ కమిషనర్లు అంటారు, ఇద్దరు ఉంటారు. ఈ ఇద్దరిలో తప్పనిసరిగా ఒక వ్యక్తి అయితే డిజబుల్డ్ పర్సన్ అయి ఉండాలి, డిజబుల్డ్ పర్సన్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఎవరై ఉండాలి? డిజబుల్డ్ పర్సన్ అయి ఉండాలి. అట్లనే ఈ ప్రధాన కమిషనర్కి సలహాలు ఇవ్వటానికి ఒక అడ్వైజరీ, ఈ ఒక అడ్వైజరీ కమిటీ ఉంటుంది. ఈ ప్రధాన కమిషనర్కి సలహా ఇవ్వటానికి ఒక అడ్వైజరీ కమిటీ ఉంటుంది, ఒక అడ్వైజరీ కమిటీ ఉంటుంది. ఆ అడ్వైజరీ కమిటీలో 11 మందికి మించకుండా సభ్యులు ఉంటారు. ఆ అడ్వైజరీ కమిటీలో 11 మందికి మించకుండా సభ్యులు ఉంటారు. ఓకే, అట్లని చట్టంలో చెప్పారు. ఈ చట్టం చెప్తున్నది కేంద్ర స్థాయిలో ఒక ప్రధాన కమిషనర్ ఉంటాడు. కేంద్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఒక ప్రధాన కమిషనర్ ఉంటాడు. అతనికి సహకారం అందించడానికి ఎంతమంది? ఇద్దరు. అతనికి సహకారం అందించడానికి ఇద్దరు అసిస్టెంట్ కమిషనర్లు ఉంటారని ఈ చట్టంలో చెప్పారు. ఓకే, మళ్ళీ వాళ్ళకి ఒక అడ్వైజరీ కమిటీ కూడా ఉంటుంది. ఆ అడ్వైజరీ కమిటీలో ఎంతమంది ఉంటారని చెప్పినాం మనం? 11 మంది ఉంటారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది నెక్స్ట్. అట్లనే రాష్ట్ర స్థాయిలో కూడా ఒక కమిషనర్ ఉంటాడు, కాకపోతే అతనికి సహాయం చేయడానికి అసిస్టెంట్ కమిషనర్ లాంటి వ్యవస్థ రాష్ట్రంలో ఉండదు. రాష్ట్రంలో అయితే ఒక కమిషనర్ ఉంటాడు, కాకపోతే అతనికి అడ్వైజ్ ఇవ్వడానికి మటుకు ఒక అడ్వైజరీ కమిటీ ఉంటుంది. ఆ సభ్యుల సంఖ్య మటుకు 5 గురికి మించకూడదు. ఓకే, ప్రధాన కమిషనర్ గురించి చెప్పే, కేంద్ర ప్రధాన కమిషనర్ గురించి చెప్పే సెక్షన్ నెంబర్ 74. ఓకే, రాష్ట్ర ప్రధాన కమిషనర్ గురించి చెప్పే సెక్షన్ నెంబర్ 79. రాష్ట్ర ప్రధాన కమిషనర్కి సహాయకంగా అసిస్టెంట్లు ఎవరు ఉండరు, కానీ అడ్వైజరీ కమిటీ ఒకటి ఉంటుంది, అందులో సభ్యుల సంఖ్య మటుకు 5 గురించి. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్. అట్లనే సెక్షన్ 84 ప్రకారం చూడండి, ఇక్కడ ఆర్పిడబ్ల్యూడి యాక్ట్కి సంబంధించిన ముఖ్యాంశాలలో ప్రధానమైనవి, గుర్తుపెట్టుకోవాల్సినవి అందులో ఇదొకటి. సెక్షన్ 84 ప్రకారం ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016, దీని ప్రకారం, ఈ యాక్ట్ ప్రకారం ఏంటంటే, ప్రతి, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రతి జిల్లాలో స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలి. ఈ దివ్యాంగుల హక్కులని ఎవరన్నా కాల రాస్తే, దివ్యాంగులకు అందవలసిన ప్రయోజనాలను ఎవరన్నా ఆబ్జయించినా, లేక వాళ్ళకి సంబంధించిన, వాళ్ళ పైన జరిగే ఆకృత్యాలు, వీటికి సంబంధించిన కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ విచారించడానికి ప్రతి జిల్లాలో స్పెషల్ కోర్టులు ఏవైతే ఉన్నాయో ఇవి ఏర్పాటు చేయాలని చెప్పే సెక్షన్ నెంబర్ 84. మరి స్పెషల్ కోర్టులని ఎవరు ఏర్పాటు చేస్తారంటే స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది, కాకపోతే ఎవరి యొక్క అనుమతితో అంటే కన్సర్న్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్. ఓకే, ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంప్రదించి ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేయాలి అని ఈ చట్టంలో చెప్పే సెక్షన్ నెంబర్ ఎంతంటే 84. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ స్పెషల్ కోర్టులలో వాదించడానికి, ఇక్కడ చూడండి, 7 సంవత్సరాల అనుభవం గల పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఉంటారు. దానికి సంబంధించిన సెక్షన్ 85. అట్లనే ఈ చట్టంలో ఏం చెప్పారంటే, వైకల్యం గల వ్యక్తుల కొరకు జాతీయ స్థాయిలో ఒక నిధి కూడా ఉంటుందని చెప్పారు. ఈ చట్టంలో సెక్షన్ నెంబర్ 86, దాని పేరు నేషనల్ ఫండ్ ఫర్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్. వైకల్యం గల వ్యక్తుల కొరకు జాతీయ నిధి 86. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా గ్రాంట్లు ఏమని ఇస్తే ఇందులోనే
డిపాజిట్ చేస్తారు, అందులోనే జమ చేస్తారు. అట్లనే రాష్ట్ర స్థాయిలో కూడా వైకల్యం గల వ్యక్తుల కొరకు ఒక నిధి ఉంటుంది, దాన్ని స్టేట్ ఫండ్ ఫర్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ అంటాం. దీని గురించి చెప్పే సెక్షన్ నెంబర్ 88, నేషనల్ ఫండ్, గురించి చెప్పే సెక్షన్ నెంబర్ 86, స్టేట్ ఫండ్ గురించి చెప్పే సెక్షన్ నెంబర్ ఎంత, 88. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకే, ఇవి కాక ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు రిజర్వేషన్స్, ఇదొకటి చాలా ఇంపార్టెంట్. రిజర్వేషన్స్ ఈ యాక్ట్లో వీళ్ళ యొక్క రిజర్వేషన్స్ గురించి చెప్పారు, ఆ పర్సంటేజ్ మీద ఎగ్జామ్లు అడుగుతారు. ఒకసారి చూడండి, రిజర్వేషన్ల గురించి గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళకి ఇచ్చిన పర్సంటేజ్ రిజర్వేషన్లు, వాటి మీద ఎగ్జామ్లో ప్రశ్నలు అడుగుతారు. ఇక్కడ చూడండి, అంటే మనకి ఎగ్జామ్లో ఒకసారి అడిగిన క్వశ్చన్ చూడండి, ఇంటలెక్చువల్ డిజబిలిటీస్కి అట్లనే మల్టిపుల్ డిజబిలిటీస్, ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ అంటే మేధోవైకల్యం గల వ్యక్తులకి, అలానే మల్టిపుల్ డిజబిలిటీస్, బహుళ వైకల్యం గల వ్యక్తులకి ప్రభుత్వ ఉద్యోగాలలో ఎంత శాతం రిజర్వేషన్లు కేటాయించారని ఎగ్జామ్లో ప్రశ్నలు అడిగారు, ప్రీవియస్గా చాలాసార్లు అడిగారు. ఆప్షన్స్ ఏమిచ్చారు, ఏ 5%, బి 4%, సి 3%, డి 1%. ఇట్లా ఎగ్జామ్లో ఆప్షన్స్ ఇచ్చారు. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చెప్తున్నా చూడండి, ఇంటలెక్చువల్ డిసబిలిటీ మేధో వైకల్యం గల వారికి మరియు మల్టిపుల్ డిసబిలిటీస్ బహుళ వైకల్యం గల వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇట్లా క్వశ్చన్ ఇచ్చినప్పుడు చాలా మంది ఏంటంటే, అంటే ఈ యాక్ట్ ప్రకారం, ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 ప్రకారం ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు చాలా మంది ఏంటంటే, ఇక్కడ ఏ ఆప్షన్ 5% పెట్టారు, ఇంకొంతమంది అప్డేటెడ్ ఉన్నవాళ్ళు, ఈ యాక్ట్ గురించి అప్డేటెడ్ ఉన్నవాళ్ళు 4% పెట్టారు. 5% 4% ఇదే. ఇక మహా అయితే కొంతమంది ఏంటంటే 3% సెలెక్ట్ చేశారు. కానీ ఆప్షన్ దీనికి ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ ఏదంటే 1% అనేది కరెక్ట్. ఓకే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇట్లాంటివి జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, అది ఎట్లా అనేది మీకు ఇప్పుడు చెప్తా చూడండి. ఇక్కడ సెక్షన్ 24 ప్రకారం, ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016లో సెక్షన్ 24 ప్రకారం వీళ్ళకి ఇక్కడ చూడండి, ప్రభుత్వ పథకాలలో ఇతరుల కంటే ప్రభుత్వానికి సంబంధించిన పథకాలలో, అంటే రాయితీలు ఉంటాయి కదా, ప్రభుత్వం కొన్ని రాయితీలు ఇస్తూ ఉంటుంది, ఆ రాయితీలు ఇచ్చేటప్పుడు సాధారణ వ్యక్తుల కంటే డిజబుల్డ్ పర్సన్స్కి 25% ఎక్కువ ఇవ్వాలి. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అట్లనే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సెక్షన్ 31లో చెప్పారు, ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016లో సెక్షన్ 31లో చెప్పారు, చాలా ఇంపార్టెంట్ ఇది. వీళ్ళకి 6 నుంచి 18 సంవత్సరాల వరకు, చాలా ఇంపార్టెంట్, 6 to 18 ఇయర్స్ వరకు ఉచిత విద్య అందజేయాలి. సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఉచిత విద్య అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం ఉచిత విద్య అంటే అది సాధారణ పిల్లలకి, అది 6 to 14 ఇయర్స్. డిజబుల్డ్ పిల్లలకైతే 6 to 14 కాదు, 6 to 18 ఇయర్స్ వరకు ఉచిత విద్య అందజేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, అట్లనే సెక్షన్ 32లో ఇక్కడ చూడండి, ఉన్నత విద్యా సంస్థల్లో వీళ్ళకి 5% రిజర్వేషన్లు రిజర్వ్ చేయాలి. ఉన్నత విద్యా సంస్థలు, హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్స్టిట్యూట్స్లలో 5% తక్కువ కాకుండా వీళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి. అట్లనే ప్రభుత్వ ఉద్యోగాల గురించి సెక్షన్ 34 చెప్తుంది, ప్రభుత్వ ఉద్యోగాలలో 4% రిజర్వేషన్లు ఇవ్వాలి. 4% రిజర్వేషన్లు అంటే ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం ఇప్పుడు 21 రకాల వాళ్ళు డిజబిలిటీకి గుర్తించారు, 21 డిజబిలిటీస్ని గుర్తించారు 21. ఈ 21కి సంబంధించి 21 మొత్తానికి కలిపి ఎన్ని, 4%. కానీ ఇందాక మీకు చెప్పించిన మోడల్ క్వశ్చన్లో ఏంటి, మోన్లీ ఈ 21లో ఏం చెప్పాం మనం, ఇంటలెక్చువల్ డిజబిలిటీస్, మల్టిపుల్ డిజబిలిటీస్ వీళ్ళ వరకు మాత్రమే అని అడిగితే 1% అని చెప్పాలి. ఈ 4లో 1% ఎవరికంటే, ఇంటలెక్చువల్ డిజబిలిటీస్కి మల్టిపుల్ డిజబిలిటీస్కి. దాని మీద ఒక మోడల్ క్వశ్చన్ ఉంది, అది చూపించినప్పుడు మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రైవేట్ సెక్టార్లో అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో మినిమం 4%. ఓకే, నెక్స్ట్ ప్రైవేట్ సెక్టార్లో ప్రైవేట్ కంపెనీలు కానీ ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా డిజబిలిటీ వాళ్ళకి అవకాశం కల్పించాలి.
ఆ దిశగా ఆ కంపెనీలను ప్రభుత్వం, ఆ కంపెనీలను అంటే ప్రైవేటు సంస్థలను, ప్రైవేటు సంస్థలు కూడా తమ సంస్థలలో, ప్రైవేటు కంపెనీలు కూడా తమ కంపెనీలలో మినిమం 5% అయినా సరే, 5% అయినా సరే డిజబుల్డ్ వాళ్ళకి ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆ కంపెనీలను సంస్థలను ప్రోత్సహించాలి. ఇట్లా చెప్పే సెక్షన్ నెంబర్ సెక్షన్ 35. ఇదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ అట్లనే ఇక్కడ చూడండి, ఇది ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రత్యేక పథకాలలో, ప్రత్యేక పథకాలలో, ప్రత్యేక అభివృద్ధి పథకాలలో, అంటే ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ అండ్ హౌసింగ్ లాంటివి కానీ, పేదరిక నిర్మూలన పథకాలు, పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్ కానీ, లేదా అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ ఆన్ కన్సెషనల్ రేట్, కొద్దిగా తక్కువ రేటుకి భూములని లీజ్ కీటం, ఇట్లాంటి వాటిల్లో కానీ, ఇలాంటి వాటిల్లో వీళ్ళకి 5% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి సెక్షన్ 37 చెప్తుంది. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్స్, గ్రూప్ 2 లేదా గ్రూప్ 3 లేదా గ్రూప్ 1 ప్రిలిమ్స్ లేదా సివిల్స్ ప్రిలిమ్స్ లాంట్లో అయితే దీని మీద ఇలా ఏబిసిడిల రూపంలో ప్రశ్న అడుగుతారు. ఒకవేళ గ్రూప్ 1 మెయిన్స్ లాంటివి రాయాలన్నప్పుడు నీకు కంటెంట్ కావాలి, పాయింట్స్ కావాలి, పాయింట్స్ కావాలి, అవి ఇట్లాంటివి గుర్తు పెట్టుకుంటేనే నీకు మార్కులు పడతాయి, టక టక ఇట్లాంటివి గుర్తు పెట్టుకుంటేనే. అంతేగాని ఎంత అందంగా రాసినా, నువ్వు ఎంత ఇంట్రడక్షన్ రాసినా కంటెంట్ అసలు పాయింట్లు రాకపోతే నీకు మార్కులు పడవు. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మీకు ఒక మోడల్ క్వశ్చన్ చూపిస్తా, చూడండి దానికి సంబంధించి. చూడండి ఇక్కడ, ఇందాక మీకు చెప్పా కదా దానికి సంబంధించి, ఇక్కడ చూడండి. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ 2016 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో కనీస వైకల్యం గల వ్యక్తులకు 4% ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలి. వీటికి సంబంధించి సరి అయిన అంశాలు గుర్తించండి, వీటికి సంబంధించి సరి అయిన అంశాలు గుర్తించండి. ఆ 4% ఎట్లా ఇవ్వాలో వాటికి సంబంధించిన సరి అయిన అంశాలు గుర్తించండి. చూడండి ఇక్కడ, బ్లైండ్నెస్ అండ్ లో విజన్ వారికి 1% రిజర్వేషన్. ఓకే, బ్లైండ్నెస్ అండ్ లో విజన్ వారికి 1% ఇవ్వాలట. నెక్స్ట్ డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ ఇయరింగ్, డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ ఇయరింగ్ అంటే చెవిటి వారికి, కొద్దిగా డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ ఇయరింగ్ చెవిటి మూగా ఇట్లా ఉంటాయి కదా, సరే అక్కడైతే 1% వాళ్ళకైతే 1%. నెక్స్ట్ లోకోమోటర్ డిజబిలిటీ, అట్లనే సెరిబ్రల్ పాల్సీ, లెప్రసీ, డార్ఫిజం, యాసిడ్ దాడి బాధితులు, కండరాల పక్షవాతం అంటే మస్క్యులర్ డిస్ట్రోఫీ బాధితులకు 1% రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇది మూడో స్టేట్మెంట్. నాలుగో స్టేట్మెంట్లో చూడండి, ఇంటలెక్చువల్ డిజబిలిటీ, అట్లనే మల్టిపుల్ డిజబిలిటీస్, మేధో వైకల్యం మరియు మల్టిపుల్ డిజబిలిటీ అంటే బహుళ వైకల్యం. కొంతమందికి బ్లైండ్నెస్ ఉంటుంది, చెవుడు ఉంటుంది, ఓకే, కళ్ళు కనబడవు ప్లస్ వినపడవు, ఇట్లా రెండు రకాలు ఉంటాయి, దాన్ని మల్టిపుల్ డిజబిలిటీ అంటాం. వీళ్లకు 1% రిజర్వేషన్లు కేటాయిస్తారు, 1% రిజర్వేషన్లు కేటాయిస్తారు. మరి ఏది రైట్ అంటే అన్ని రైటే. ఇట్లా ఈ పైన చెప్పిన వాళ్ళకి 1%, సెకండ్ స్టేట్మెంట్లో వాళ్ళకి 1%, థర్డ్ స్టేట్మెంట్లో వాళ్ళకి 1%, ఫోర్త్ స్టేట్మెంట్లో వాళ్ళకి 1%, ఓవరాల్గా ప్రభుత్వ ఉద్యోగాల్లో 4% ఏదైతే ఉందో సరిపోయింది. ఇది కరెక్ట్. ఇట్లా విడివిడిగా అడిగినప్పుడు ఇవి చేయాలి. ఓకే, ఈ స్టేట్మెంట్ అంతా కూడా రైటే. ఓకే, ఇక చూడండి కింద, ఇది ఇట్లా అడిగితే సింపుల్. ప్రభుత్వ ఉద్యోగాల్లో రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ 2016 ప్రకారం ఆటిజం, స్పెసిఫిక్ డిసబిలిటీస్, మెంటల్ ఇల్నెస్ వారికి, వినికిడి అంధత్వ లోపాలు రెండు గలవారికి, వినికిడి అంధత్వ లోపాలు రెండు గలవారికి అంటే దాన్ని మనం ఏమంటాం, మల్టిపుల్ డిసబిలిటీస్ అంటాం, వారికి కలిపి 8% రిజర్వేషన్ల కేటాయింపు జరుగుతుంది. అట్లా అడిగితే 1% చెప్పాలి, 1%. ఓకే, ఇంటలెక్చువల్ డిసబిలిటీస్ అంటే ఏమొస్తాయి అంటే ఆటిజం వస్తుంది, స్పెసిఫిక్ డిసబిలిటీస్ వస్తాయి, మెంటల్ ఇల్నెస్ వస్తుంది. ఓకే, ఇంటలెక్చువల్ డిసబిలిటీస్ అంటే వస్తాయి, మల్టిపుల్ డిసబిలిటీస్ అంటే వినికిడి అంధత్వ లోపాలు. వీళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఏంటంటే 1%. ఓకే, ఇట్లా చూడాలి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిసబిలిటీ యాక్ట్ 2016 ప్రకారం సరి అయిన అంశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్లు వీళ్ళకి ఇవ్వాలి. ఫస్ట్ స్టేట్మెంట్ రైటా రాంగా? రైటే. ప్రైవేటు సంస్థల ఉద్యోగాల్లో 5% రిజర్వేషన్ల కల్పనకు ప్రభుత్వ చర్యలు, రైటా రాంగా? రైటే, ఆల్రెడీ చెప్పాగా నేను.
నెక్స్ట్ వ్యవసాయ భూములు ఇంటి స్థలాల కేటాయింపుల్లో అభివృద్ధి కార్యక్రమాలలో 5% రిజర్వేషన్ల కేటాయింపు, రైటే. పేదరిక నిర్మూలన పథకాలలో 5% రిజర్వేషన్లు, మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ స్టేట్మెంట్ కూడా రైటే. వ్యాపార వినోద వృత్తి ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు తగ్గింపు ధరలలో జరిగే భూ కేటాయింపులలో 5% రిజర్వేషన్లు ఇవ్వాలి. ఆ స్టేట్మెంట్ కూడా రైటే. ఇగో ఇట్లా విడగొట్టి ఎగ్జామ్లో ప్రశ్నలు అడుగుతారు. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకా మనం వీటికి సంబంధించి ఇవన్నీ కూడా క్వశ్చన్సే, ఇవన్నీ కూడా క్వశ్చన్సే. రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీ యాక్ట్ 2016 ప్రకారం కేంద్ర ప్రభుత్వంచే నియమింపబడే ప్రధాన కమిషనర్, కేంద్ర ప్రభుత్వంచే నియమింపబడే ప్రధాన కమిషనర్ యొక్క విధులను గుర్తించండి. తనంతట తానుగా లేదా ఇతర విధంగా ఏదైనా చట్టం లేదా విధానం లేదా కార్యక్రమం లేదా ప్రక్రియలు ఈ చట్టానికి అనుగుణంగా లేని ఎడల వాటిని గుర్తించి వాటికి తీసుకోవలసిన సవరణ చర్యలను సిఫార్సు చేస్తాడు. రైటే, ఫస్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ సుమోటో, తనంతట తానుగా లేదా ఇతర విధంగా వైకల్యం గల వ్యక్తుల హక్కులకు రక్షణలకు భంగం కలిగినప్పుడు వాటి విషయంలో చర్యలు తీసుకునే తగిన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గనక విచారణ జరిపి ఆ విషయాలపై సవరణ చర్యల గురించి సముచిత అధికారులతో వ్యవహారం జరుపుతాడు. స్టేట్మెంట్ అంటే గవర్నమెంట్ భాషలోనే మనకి క్వశ్చన్ పేపర్ రెడీ అవుతుంది, అందుకనే ఆ పదాలు అట్లా ఉన్నాయి. ఇంగ్లీష్లో కావాలనుకుంటే అది పీడిఎఫ్ మన రఘురామ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేయండి, అందులో ఇవన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి. అట్లనే గ్రూప్ వన్ ఎవరైతే మెయిన్స్ రాస్తున్నారో వాళ్ళకి సంబంధించి 1-1 అంటే ఆ క్యాండిడేట్ ఎగ్జామ్లో ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు పాలిటీ గవర్నెన్స్ అట్లనే సొసైటీకి సంబంధించిన ప్రశ్నలు డిస్క్రిప్టివ్ మెయిన్స్ ఎవరైనా ప్రిపేర్ కావాలనుకుంటే వాళ్ళకి 1-1 అంటే పర్సనల్గా వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళకి మాత్రమే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పంపించబడతాయి. ఓకే, ఎట్లా ప్రశ్నలు అడుగుతారో ఆ క్వశ్చన్ మనమే డిజైన్ చేస్తాం, మనమే డిజైన్ చేసి దాని ఆన్సర్ కూడా నేనే ఇస్తా, దాని యాస్టీస్ బై నువ్వు ఎగ్జామ్లో రాస్తే సరిపోతుంది, అది పర్సనల్గా ఇస్తున్నాం. దానికి సంబంధించి ఎవరికన్నా కావాలని అనుకుంటే 9989493872 దీనికి వాట్సాప్ చేయండి. ఇంకొక నెంబర్ కూడా ఉంది 9640948986 దీనికి చేయండి. లేదనుకుంటే షైన్ ఐఏఎస్ అకాడమీ అని చెప్పి దానికి సంబంధించిన ఆ పోస్టర్ నేను చూపిస్తా, అందులో ఉన్న నెంబర్ల కన్నా ఫోన్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక వాటికి వైకల్యం గల వ్యక్తుల హక్కుల సంరక్షణ కొరకు ఈ చట్టం చే లేదా ఈ చట్టం కింద కానీ ప్రస్తుతం అమల్లో ఉన్న ఏ చట్టం కిందనైనా కానీ ఉన్న సంరక్షణ భద్రతా వ్యవస్థలను సమీక్ష చేసి వాటి సమర్థవంతమైన అమలుకు తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేస్తాడు. మూడో స్టేట్మెంట్, అది కూడా కరెక్టే. నెక్స్ట్ నాలుగోది, వైకల్యం గల వ్యక్తుల హక్కుల వినియోగానికి అడ్డుపడే లేదా ఆ వినియోగాన్ని పరిమితం చేసి అంశాలను సమీక్ష చేసి తగిన దిద్దుబాటు చర్యలకు సిఫార్సు చేస్తాడు. రైటే. ఇక రాష్ట్ర ప్రధాన కమిషనర్ అట్లనే మీకు ఇవన్నీ కూడా నేను ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మన రఘురామ్స్ అకాడమీలో రివిజన్ టెస్ట్లు ఉన్నాయి ఈ ఏబిసిడి వీడికి సంబంధించి, అవి ఉంటాయి. మీ క్వశ్చన్స్ అన్నీ అక్కడ ఆ యాప్లో ఫ్రీగానే అవైలబుల్ ఉంటాయి, చూడండి ఇట్లాంటి క్వశ్చన్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకొన్ని మనం చూడాల్సిన అంశాలు, జరిమానాలు. ఇదొకటి ఇంపార్టెంట్, జరిమానాలు. ఈ యాక్ట్లో చెప్పిన జరిమానాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, అవి కూడా ఎగ్జామ్లో అడుగుతుంటారు. ఫైన్స్, జరిమానాలు, ఫైన్స్ వీటికి సంబంధించి చూడండి ఇక్కడ ఈ ఫైన్స్ గురించి చూడండి. ఈ చట్టాన్ని ఎవరైతే వైలేట్ చేస్తారో అంటే ఇక్కడ చూడండి, ఈ చట్టంలో నిర్దేశించిన ఆదేశాలను ఆ చట్టం కింద రూపొందించబడిన నిబంధనలను ఏ వ్యక్తి అయినా ఉల్లంఘించిన పక్షంలో మొదటిసారి ఫస్ట్ టైం 10,000 రూపీస్ ఫైన్ వేస్తారు, 10,000 ఫైన్. ఓకే, రెండవసారి కూడా అదే తప్పు చేస్తే మినిమం ఏంటంటే మినిమం 50,000 నుంచి ఫైన్ స్టార్ట్ అవుతుంది, 500,000 వరకు ఎంతైనా విధించవచ్చు, 50,000 నుంచి 500,000 మధ్యలో ఎంతైనా. ఈ చట్టంలో చెప్పిన రూల్స్ని ఎవడన్నా వైలేట్ చేస్తే ఫస్ట్ టైం ఎంత 10,000 రూపీస్ ఫైన్ వేస్తారు, రెండోసారి మళ్ళీ అదే తప్పు చేస్తే 50,000 నుంచి 500,000 మధ్య ఎంతైనా విధించవచ్చు. ఓకే, మినిమం 50,000, మాక్సిమం 5 లాక్స్ వరకు ఎంతైనా సెకండ్ టైం అయితే. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అట్లనే కనీస వైకల్యం గల వ్యక్తులకు చెందవలసిన లబ్ధిని ఎవరైనా మోసపూరితంగా పొందటం లేదా పొందటానికి ప్రయత్నించడం చేస్తే 2 సంవత్సరాల జైలు శిక్ష లేదా
లక్ష రూపాయల ఫైన్ లేదా రెండు కలిపి కూడా విధించవచ్చు. ఇది ఒకటి ఇంపార్టెంట్. డిజబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి సంబంధించిన బెనిఫిట్స్ను వాళ్ళకి అందకుండా ఎవరైనా చేసినా, లేకపోతే వాళ్ళ బెనిఫిట్స్ను ఇంకొకటి ఎవడైనా సరే దొంగతనంగా వాటిని పొందేటట్టు చేసుకున్నా, వాళ్ళకి రాకుండా వీడికి వచ్చేటట్టు వీడి అకౌంట్లో ఆ డబ్బులు వచ్చేటట్టు చేసుకున్నా, వాడికి విధించే శిక్ష ఎంత? 2 సంవత్సరాల జైలు శిక్ష ప్లస్ 1 లక్ష రూపాయల ఫైన్, లేకపోతే 2 కలిపి కూడా విధించవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. వైకల్యం గల మహిళలకు తీవ్ర వైకల్యం కారణంగా గుర్తింపు పొందిన వైద్యుని అభిప్రాయంలోనే ఆమె సంరక్షకుని అనుమతితోను మినహా ఆమె అనుమతి లేకుండా గర్భం తొలగించే వైద్య కార్యక్రమాలను చేసినా, నిర్వహించినా, చేయమని అడిగినా వాళ్ళ శిక్షార్హులు. వాళ్ళ కనీసం 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష. ఇక్కడ చూడండి, డిజబుల్డ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆమె ఇష్టం లేకుండా ఆమెకు అబార్షన్ చేయిస్తే వాళ్ళకి పడే ఫైన్ ఎంతంటే 6 నెలల నుంచి మినిమం 6 మంత్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, 5 ఇయర్స్ వరకు వాళ్ళకి జైలు శిక్ష విధిస్తారు. అవసరమైతే ఫైన్ కూడా వేయచ్చు వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఇక్కడ చూడండి. ఈ వైకల్యం గల వ్యక్తులు, డిజబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, వీళ్ళు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు లేదా ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా డాక్యుమెంట్లు కానీ స్టేట్మెంట్లు కానీ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళు అడుగుతారు. మాకు ఫలానా డాక్యుమెంట్ కావాలి, ఫలానా సమాచారం కావాలని చెప్పి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి దేని గురించి అని అడుగుతారు. అట్లా అడిగినప్పుడు ఒకవేళ వాళ్ళకి అవతలి వాళ్ళు సరిగ్గా రియాక్ట్ అయ్యి ఇవ్వకపోతే వాళ్ళకి, ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళకి 25,000 రూపాయల ఫైన్ విధిస్తారట. 25,000 రూపాయల ఫైన్. ఒక ఆఫీస్కి వెళ్ళారు, పలానా డాక్యుమెంట్ కావాలని అడిగారు, ఇవ్వలేదు వాళ్ళు. ఫైన్ ఎంత? 25,000 రూపాయల ఫైన్. ఓకే, ఫైన్ చెల్లించిన తర్వాత కూడా 25,000 ఫైన్ వేశారు అయినా సరే, ఇంకా నెక్స్ట్ డే కూడా 25,000 ఫైన్ వేశారు అయినా కూడా ఇంకా ఇవ్వకపోతే ఆ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ఒక ప్రతిరోజు 1,000 రూపాయలు అవుతుంది. ఆల్రెడీ ఈరోజు నీకు 25,000 వేశారు ఫైన్, అయినా నీకు బుద్ధి రాలే, నెక్స్ట్ డే మళ్ళీ డాక్యుమెంట్లు ఇవ్వాలి కదా, ఇవ్వకుండా మళ్ళీ నెక్స్ట్ డే కూడా నెగ్లెక్ట్ చేసావు, నెక్స్ట్ డే 1,000 రూపాయలు అవుతుంది, ఆ నెక్స్ట్ డే ఇంకో 1,000 రూపాయలు, ఇట్లా ప్రతిరోజు 1,000 చొప్పున ఇక నీకు ఎక్స్టెన్షన్ అవుతూ పోతూ ఉంటుంది. ఓకే, ఇవి ఇక్కడ వీడికి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన, ఇవన్నీ ఒక స్టేట్మెంట్లో ఇంచి కరెక్టా కాదా అని ఇస్తున్నారు. అన్నీ కూడా కరెక్టే. ఓకే, సెంట్రల్ అడ్వైజరీ బోర్డు గురించి మీకు చెప్పా కదా, సెక్షన్ 65 ప్రకారం సెంట్రల్ అడ్వైజరీ బోర్డు ఏర్పాటు అవుతుందని చెప్పా కదా, దానికి సంబంధించి క్వశ్చన్స్ ఇచ్చారు. అందులో ఒక స్టేట్మెంట్ చెప్తా చూడండి. ఇక్కడ సెంట్రల్ అడ్వైజరీ బోర్డు కనీసం 6 నెలలకు ఒకసారి సమావేశమవుతుంది. స్టేట్మెంట్ ఫస్ట్, ఇది రైటర్ రంగ రైట్, ఇది రైట్ స్టేట్మెంట్ రైటా కాదా అంటే రైట్ ఇది. ఓకే, నెక్స్ట్ వైకల్యానికి సంబంధించిన విధానాలు, కార్యక్రమాలు, శాసనాలు, పథకాల గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సలహానిస్తుంది. రైటే, వైకల్యం గల వ్యక్తులకు సంబంధించిన ఉత్పన్నమయ్యే సమస్యల పట్ల స్పందించే విషయమై ఒక జాతీయ విధానాన్ని రూపొందిస్తుంది. రైటే, ఓకే, ఈ స్టేట్మెంట్లు అన్ని కూడా రైటే. జాతీయ ప్రణాళికలో వైకల్యం గల వ్యక్తుల కోసం పథకాలు, ప్రాజెక్టులు చేపట్టే విధంగా సంబంధిత అధికారులు, అంతర్జాతీయ సంస్థలతో చర్చలు. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, 7 స్టేట్మెంట్లు కూడా కరెక్టే. మీకు PDF అది పెడతా బిట్స్, ఇది అందులో మీకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా రైటే. చూడండి, ఇక్కడ ఇదొకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇన్స్టిట్యూట్స్ మీద, డిజబిలిటీకి సంబంధించిన రిలేటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, వాటి మీద కంపల్సరీ ఎగ్జామ్లో ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. వాటికి సంబంధించి ఇక్కడ చూడండి, ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఢిల్లీలో ఉందని చెప్పి అన్నారు. సైన్ లాంగ్వేజ్ అంటే సంజ్ఞల భాష. ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఢిల్లీలో గలదు. ఫస్ట్ స్టేట్మెంట్ రైటా రాంగా? ఢిల్లీ అనగానే మనకి ఒకటి సైన్ లాంగ్వేజ్ ఇన్స్టిట్యూట్ గుర్తుకు రావాలి, ఇంకోటి దీన్ దయాల్ పేరు మీద ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఫిజికల్ డిజబిలిటీస్ వాళ్ళకి ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, అది కూడా గుర్తుకు రావాలి. ఢిల్లీలో 2 ఉన్నాయి, దీన్ దయాల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫిజికల్ డిజబిలిటీస్ అని చెప్పి వాళ్ళకి సంబంధించి కూడా ఉంది.
నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిసబిలిటీస్, బహుళ వైకల్యాల వారికి ఒక ఇన్స్టిట్యూట్ చెన్నైలో ఉందని చెప్పారు. మల్టిపుల్ డిసబిలిటీస్ వాళ్ళకి చెన్నైలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఓకే, దాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిసబిలిటీస్ అంటారు, చెన్నైలో కలదంటున్నారు. ఈ స్టేట్మెంట్ రైటే, ఫస్ట్ స్టేట్మెంట్ రైటే, సెకండ్ రైటే. థర్డ్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ సికింద్రాబాద్లో ఉంది. సికింద్రాబాద్లో ఇంటలెక్చువల్ డిసబిలిటీ వాళ్ళకి కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. థర్డ్ స్టేట్మెంట్ కూడా రైటే. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ కటక్లో ఉంది. నాలుగో స్టేట్మెంట్ కూడా రైటే. ఇన్స్టిట్యూట్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక టేబుల్ మీకు షార్ట్కట్లో చూపిస్తా. ఇన్స్టిట్యూట్లు కంపల్సరీ అడుగుతారు. ఓకే, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే డెహ్రాడూన్లో ఉంది. విజువల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి డెహ్రాడూన్లో ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఢిల్లీలో ఉంది. ఓకే, హియరింగ్ వాళ్ళకి అంటే అలీ యువర్ జంగ్ పేరు మీద ఇన్స్టిట్యూట్ పెట్టారు. అలీ యువర్ జంగ్ పేరు మీద హియరింగ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇన్స్టిట్యూట్. మరి అది ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. అది ముంబై. ఓకే, ఇది హియరింగ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ముంబైలో ఉంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే, మల్టిపుల్ డిసబిలిటీస్ ఇందాకే చెప్పాను కదా, మల్టిపుల్ డిసబిలిటీస్ వాళ్ళకి ఎక్కడుంది, చెన్నైలో ఉంది మల్టిపుల్ డిసబిలిటీస్. ఇంటలెక్చువల్ డిసబిలిటీస్ వాళ్ళకి ఎక్కడుంది, సికింద్రాబాద్లో ఉంది. అట్లనే నిమ్ హ్యాండ్స్ కూడా ఇంపార్టెంట్. నిమ్ హ్యాండ్స్ ఇది కూడా ఇంపార్టెంట్. ఇది ఎక్కడుందంటే బెంగళూరులో ఉంది. మీకు ఒకసారి టేబుల్ చూపిస్తా, ఆ టేబుల్లో చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016 ప్రకారం ఏర్పడే స్టేట్ అడ్వైజరీ బోర్డు యొక్క విధులకు సంబంధించి సరైన అంశాలు గుర్తించండి. దీని గురించి సెక్షన్ 70 వల్ల చెప్పారు. వాని యొక్క విధులు ఇవి. 6 స్టేట్మెంట్లు ఇచ్చారు, 6 రైటే. ఇది నేను PDF మన యాప్లో పెడతా. ఈ బిట్స్కి సంబంధించి ఫ్రీగానే అవైలబుల్ ఉంటుంది, అక్కడ మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ చూడండి, ఇంకా చాలా ఇంపార్టెంట్ అంశాలే ఉన్నాయి ఇందులో. చాలా ముఖ్యమైన క్వశ్చన్స్ కూడా డిజైన్ అయి ఉన్నాయి. చూడండి, మీకు ఆల్రెడీ RPDF యాక్ట్ గురించి చెప్పేటప్పుడు చెప్పారు, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ దీన్ని మనం చూడండి ఇక్కడ, రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ RPWD యాక్ట్ 2016లో మనకి వైకల్యం గలవారి హక్కులు అంటే డిజబుల్డ్ వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయని చెప్పాం కదా. దాని మీద ఒక క్వశ్చన్ చూడండి ఇక్కడ, సెక్షన్ 9 ప్రకారం తల్లిదండ్రులతో కలిసి ఉండే హక్కు వీళ్ళకు ఉంది. స్టేట్మెంట్ రైటే, గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 10 ప్రకారం పునరుత్పత్తి హక్కులు, రీప్రొడక్టివ్ రైట్స్ వీళ్ళకి గలవు. స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేశా, రైటే. సెక్షన్ 11 ప్రకారం ఓటు హక్కు సౌకర్యం పొందే హక్కు. ఈ దిశగా కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్లో చర్యలు తీసుకోవాలి, రైటే. సెక్షన్ 12 ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు, రైటే. సెక్షన్ 13 స్థిరాస్తులు సంక్రమింప చేసుకునే హక్కు, రైటే. ఈ హక్కులన్నీ వాళ్ళకి ఉన్నాయి. ఇంకో క్వశ్చన్ చెప్పారు, ఇంకొకటి ఉంది ఇక్కడ చూడండి. సెక్షన్ 16 మిళిత విద్యను అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సెక్షన్ 16 దానికేగా సంబంధించింది, మిళిత విద్య అంటే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్, ఆల్రెడీ చెప్పాయి కదా. ఈ స్టేట్మెంట్ రైటే. సెక్షన్ 19 ప్రకారం వైకల్యం గల వ్యక్తులకు పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలలో రుణ సదుపాయం, వడ్డీ రాయితీలు కల్పించాలి, రైటే. సెక్షన్ 20 ప్రకారం ఉద్యోగాల్లో వివక్షత చూపకూడదు. నెక్స్ట్ సెక్షన్ 26 ప్రకారం బీమా పథకాల రూపకల్పన చేయాలి, ఇన్సూరెన్స్ స్కీమ్స్. నెక్స్ట్ సెక్షన్ 27 ప్రకారం పునరావాస సేవలు అందించాలి. సెక్షన్ 29 ప్రకారం సాంస్కృతిక వినోద కార్యక్రమాలలో ఇతరులతో సమానంగా హక్కులు కల్పించాలి. సంజ్ఞల భాషలో, సైన్ లాంగ్వేజ్లో సబ్ టైటిల్స్తో టెలివిజన్ కార్యక్రమాలను కూడా రూపొందించాలి. వాటికి సంబంధించిన సెక్షన్లు రైటా కాదా అని ఇంకో క్వశ్చన్. ఇది రైటే. ఓకే, నెక్స్ట్ ఇది మీకు ఆల్రెడీ తెలుసు, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను స్టార్టింగ్లోనే. సెక్షన్ 24 ప్రకారం వైకల్యం గల వ్యక్తులకు పథకాల ద్వారా ఇచ్చే సహాయం ఇతరుల కంటే 25% ఎక్కువగా ఉండే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి, రైట్. సెక్షన్ 31 ప్రకారం 6 నుంచి 18 సంవత్సరాల లోపు కనీస వైకల్యం గల పిల్లలకు తమ సమీప పాఠశాలలో లేదా ప్రత్యేక పాఠశాలలో ఉచిత విద్యను పొందే హక్కు కలదు, అది రైటే. నెక్స్ట్ సెక్షన్ 32 ప్రకారం ఉన్నత విద్యా సంస్థల్లో 5% రిజర్వేషన్లు, హయ్యర్ ఎడ్యుకేషన్లో 5% రిజర్వేషన్లు అంటున్నారు.
రైటే. విద్యా సంస్థల ప్రవేశాల్లో 5 సంవత్సరాల మినహాయింపు, 5 సంవత్సరాల మినహాయింపు, ఇది రైటే. సెక్షన్ 34 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో 4% రిజర్వేషన్లు విలక్కియాలి, రైటే. అది ఇవన్నీ మనం ఆల్రెడీ స్టార్టింగ్లోనే చాలా క్లియర్గా చెప్పుకున్నాం స్టార్టింగ్లో. ఓకే, ఇక్కడ చూడండి, ఇందులో మొత్తం మనకి కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కంటెంట్ ఉండాలి మన దగ్గర ఎప్పుడైనా, విషయం ఉండాలి, అంటే పాయింట్స్ ఉండాలి, అందులో ఉన్న మెయిన్ కీ పాయింట్స్ ఉండాలి. ఎంతసేపు దివ్యాంగులు దివ్యాంగులు అని 100 సార్లు మెయిన్స్ రాసే వాళ్ళు ఆ పాయింట్లు రాస్తే సరిపోదు. ఇవి ఇవి ఉండాలి ఇందులో, ఈ అంశాలు నీట్గా అవి రావాలి. అవి చూడండి, ఇక్కడ వీళ్ళకున్న హక్కులు, వీళ్ళకున్న హక్కుల గురించి ఎక్కడ చెప్పారని చెప్తున్నాం మనం. సెక్షన్ 3లో చెప్పారని చెప్పాం కదా, వీళ్ళకున్న హక్కుల గురించి. సమానత్వ హక్కు ఉంది, డిజబుల్డ్ పర్సన్స్ కున్న హక్కులు సెక్షన్ 3 నుంచి మొదలైతే అవి. సరే, అందులో ఏం చెప్పారు, సమానత్వ హక్కు, రైట్ టు ఈక్వాలిటీ, గౌరవప్రద జీవితం పొందే హక్కు, రైట్ టు డిగ్నిటీ, రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ. నెక్స్ట్, అట్లనే సమ్మతితో కూడిన ఉనికిని కలిగి ఉండే హక్కు, వివక్షతను వ్యతిరేకించే హక్కు. ఓకే, రైట్ అగైనెస్ట్ డిస్క్రిమినేషన్, వ్యక్తిగత స్వేచ్ఛను పొందే హక్కు, రైట్ టు పర్సనల్ లిబర్టీ. ఓకే, నెక్స్ట్, అట్లనే హేతుబద్ధమైన వసతి సౌకర్యాలు పొందే హక్కు. సెక్షన్ 4 ప్రకారం వైకల్యం గల మహిళలు పిల్లలకు ఇతరులతో సమాన హక్కులు కలవు. సెక్షన్ 5 ప్రకారం జీవించే హక్కు, రైట్ టు లైఫ్ కలదు. సెక్షన్ 6 ప్రకారం క్రూరమైన అమానుషమైన ప్రవర్తన నుండి రక్షణ పొందే హక్కు కలదు. సెక్షన్ 7 ప్రకారం అన్ని రకాల వేధింపు, హింస, దోపిడీల నుండి రక్షణ పొందే హక్కు కలవు. మల్టిపుల్ ఛాయిస్ అడిగితే ఇందులో ఏం హక్కులు ఉన్నాయంటారు. ఒకవేళ గ్రూప్ 1 మెయిన్స్ లో అయితే RPWD యాక్ట్ 2016 ప్రకారం, 2016లో వైకల్యం గల వ్యక్తులకు పేర్కొన్న హక్కుల గురించి రాయండి అంటారు. హక్కుల గురించి ఇవన్నీ మనం రాయాలి అట్లా అడిగినప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఇవి మనం చూసుకోవాల్సిన అంశాలు, ముఖ్యమైన అంశాలు ఇవి. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకా మనం చూడాల్సిన అంశాలు ఇక్కడ చూడండి. డిజబిలిటీకి సంబంధం ఉన్న ఇన్స్టిట్యూట్లు, వాటి మీద ఎగ్జామ్లో ప్రశ్నలు గుర్తుపెట్టుకోవాలి ఇన్స్టిట్యూట్స్. చూడండి ఇక్కడ, దీన్ దయాల్ ఉపాధ్యాయ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇన్స్టిట్యూట్కి దీన్ దయాల్ పేరు పెట్టారు. ఇది ఎక్కడుందంటే ఢిల్లీలో ఉంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్, అట్లనే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోలాజికల్ సైన్సెస్, నిమ్ హాన్స్ అంటాం దీన్ని, షార్ట్ కట్లో నిమ్ హాన్స్. ఇదొకటి ఇంపార్టెంట్. ఇది బెంగళూరులో ఉంది, బెంగళూరు. ఎందుకంటే ఇన్స్టిట్యూట్లు డిజబిలిటీకి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ఇచ్చి జతపరచమని ఎగ్జామ్లు అడుగుతారు. నెక్స్ట్, అట్లనే స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్. ఓకే, ఇది మనకి కటక్లో ఉంది. ఆల్రెడీ నేను స్టార్టింగ్లో కూడా మీకు చెప్పాను, డిజబుల్ స్టార్టింగ్ వీడియోలో కూడా కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్లు మీకు టచ్ చేశాను, కాకపోతే క్లియర్గా చెప్పాలని చెప్తున్నా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ NIOH, ఇది కలకత్తాలో ఉంది, కలకత్తా. నెక్స్ట్, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే డెహ్రాడూన్లో ఉంది. నెక్స్ట్ మనకి అలీ యువర్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది హియరింగ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అలీ యువర్ జంగ్ పేరు మీద ఇన్స్టిట్యూట్ ఉంది. ఎక్కడ? ముంబైలో ఉంది. నెక్స్ట్, అట్లనే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిసబిలిటీస్ వాళ్ళకి ఎక్కడుంది? దాని మీద మోడల్ క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ క్లాస్లో చూపించా కదా మీకు, సికింద్రాబాద్. ఓకే, నెక్స్ట్, అట్లనే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇది హైదరాబాద్. నెక్స్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిసబిలిటీస్ వాళ్ళకైతే చెన్నై. నెక్స్ట్, అట్లనే మనకి బాబు జగ్జీవన్ రావు ఫౌండేషన్, ఇది న్యూఢిల్లీలో ఉంది. అంతేకాక ఢిల్లీలో ఇంకోటి మీకు చెప్పా కదా, సైన్ లాంగ్వేజ్ ఇన్స్టిట్యూట్ అంటే సంజ్ఞల భాష, సైగల ద్వారా వాళ్ళ యొక్క ఆ ఎక్స్ప్రెషన్ని ఎక్స్ప్రెస్ చేయటం. ఓకే,
అది ఎక్కడుందంటే ఇది కూడా ఢిల్లీలోనే ఉంది. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇన్స్టిట్యూట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవి కాక నెక్స్ట్ ఏంటి చూడండి. నెక్స్ట్ వన్ డిజబిలిటీకి సంబంధించిన వాటిల్లో ఇంకా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాల్సినవి సుగమ్య భారత్ అభియాన్. సుగమ్య భారత్ అభియాన్ దీని మీద కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంది, ఇది కూడా ఇంపార్టెంటే. చూడండి ఇక్కడ సుగమ్య భారత్ అభియాన్, దీన్నే మనం చూడండి ఇక్కడ యాక్సెసబుల్ ఇండియా క్యాంపెయిన్ అంటాం. ఏఐసి యాక్సెసబుల్ ఇండియా క్యాంపెయిన్. డిజబుల్డ్ అనే టాపిక్ మనం చదువుకునేటప్పుడు కంపల్సరీ దీని మీద ఫోకస్ చేయాలి. ఓకే, యాక్సెసబుల్ ఇండియా క్యాంపెయిన్గా ప్రసిద్ధి చెందింది సుగమ్య భారత్ అభియాన్. ఇది 2015 డిసెంబర్ 3న ఇది స్టార్ట్ అయింది. 2015 డిసెంబర్ 3న దీన్ని ప్రారంభించారు. డిసెంబర్ 3 అంటే ఇక మనం అంటే ఇంటర్నేషనల్ డిజబుల్డ్ డేగా దాన్ని జరుపుకుంటాం మనం డిసెంబర్ 3న ప్రతి సంవత్సరం. నెక్స్ట్ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ యాక్సెసబుల్ ఇండియా క్యాంపెయిన్గా ప్రసిద్ధి చెందింది ఏదంటే సుగమ్య భారత్ అభియాన్. ఏ సంవత్సరం అని అడుగుతారు, అది గుర్తుపెట్టుకోండి. 2015 ఎగ్జాక్ట్లీ ఎప్పుడు స్టార్ట్ చేశారని ఒకవేళ మంత్తో అడిగితే డిసెంబర్ 3. ఓకే, నెక్స్ట్ దీన్ని అమలు చేసే ఏజెన్సీ పేరేంటి అని చెప్పి ఎగ్జామ్లో అడుగుతారు. దీన్ని ఇంప్లిమెంట్ బాధ్యత ఎవరిది, అమలు చేసే ఏజెన్సీ ఎవరన్నప్పుడు ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్. డిపార్ట్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్. అట్లనే మనకు ఒక మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. మీకు ఈ దివ్యాంగులకు సంబంధించిన క్లాస్లో స్టార్టింగ్లోనే నేను మీకు చెప్పాను, స్టార్టింగ్లోనే ఈ దివ్యాంగులకు సంబంధించిన వాటిల్లో దివ్యాంగులు అనేది వీళ్ళు ఏ మినిస్ట్రీ కిందకు వస్తారన్నా కూడా ఇదే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఓకే, సామాజిక న్యాయ సాధికారత శాఖ అంటాం, దాని కిందకే వస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ అసలు ఈ సుగమ్య భారత్ అభియాన్ లేదా ఇక్కడ మనం చెప్పిన యాక్సెసబుల్ ఇండియా క్యాంపెయిన్ అనేది ఏదైతే ఉందో అసలు ఇది ఎందుకు అంటే దేనిని అంటే అసలు ఇట్లాంటిది చేయటానికి కారణం ఏంటి అన్నప్పుడు మీకు ఆల్రెడీ ఐడియా ఉండాలి. ఏంటి, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్. రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ ఏదైతే ఉందో, పర్సన్ విత్ డిజబిలిటీస్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడిది, 2006లో ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని రూపొందించారని చెప్పాం. ఇందులో దీనికి సంబంధించిన వాటిల్లో ఆర్టికల్ 9 అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించింది కాదు, ఈ ఆర్టికల్ అంటే దీనికి సంబంధించిన ఆర్టికల్ యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ 2006 ఏదైతే ఉందో అందులో ఆర్టికల్ 9 ఏమని చెప్తున్నదో దానికి అనుగుణంగా అంటే అందులో చెప్పారు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో, దివ్యాంగులు ఇలాంటి వికలాంగులు వాళ్ళనే దివ్యాంగులు అంటున్నాం, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని చోట్ల అంటే వాళ్ళు ఎక్కడికన్నా వాళ్ళకి ఏ ప్లేస్ ఎక్కడికి పోవాలన్నా కూడా అక్కడ అడ్డంకులు ఉండద్దు, అబ్స్ట్రక్షన్ ఉండద్దు, బ్యారియర్స్ ఉండద్దు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకున్నా, లేకపోతే రైల్వే స్టేషన్ వెళ్ళాలనుకున్నా, లేకపోతే బస్ స్టాండ్ వెళ్ళాలనుకున్నా, లేకపోతే స్కూల్కి వెళ్ళాలనుకున్నా వాళ్ళకి వెళ్ళే ఆ వే ఏదైతే ఉందో, ఆ వే ఏదైతే ఉందో అది చాలా ఫ్రీ యాక్సెసిబుల్గా ఉండాలి, ఆ రకంగా అన్ని ఏర్పాట్లు చెయ్యండి అని చెప్పి ఆర్టికల్ 9 యుఎన్సిఆర్పిడిలోని ఆర్టికల్ 9 చెప్తుంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం సుగమ్య భారత్ అభియాన్ ఏదైతే ఉందో దీన్ని మనం ప్రారంభించాం. దాన్నే యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్గా ప్రసిద్ధి చెందింది అంటారు. ఎగ్జామ్లో మనకు క్వశ్చన్ అడుగుతారు సుగమ్య భారత్ అభియాన్లోని ప్రధాన అంశాలు ఏవి అన్నా, యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్లోని ప్రధాన అంశాలు ఏవన్నా ఇవి గుర్తుపెట్టుకోవాలి. బిల్ట్ ఎన్విరాన్మెంట్ యాక్సెసిబిలిటీ. అన్ని బిల్డింగ్స్లో ప్రభుత్వ బిల్డింగ్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ భవనాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ కంట్రోల్లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల దివ్యాంగులు వెళ్ళటానికి వీలుగా ఆ బిల్డింగ్స్ రూపకల్పన అక్కడ మార్పులు చేర్పులు జరగాలి. కొత్తగా ఏమైనా గట్టే ఉంటే కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని కట్టాలి. ఓకే, నెక్స్ట్ అట్లనే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ యాక్సెసిబిలిటీ ఎయిర్పోర్ట్లు, రైల్వేసు, రోడ్సు,
ఎయిర్పోర్ట్స్, రైల్వేస్, రోడ్స్. ఎయిర్పోర్ట్లలో దివ్యాంగులు పోవడానికి సపరేట్, అంటే వాళ్ళకి అక్కడ ఏం ఇబ్బంది కలగద్దు, వాళ్ళు మనం ఎట్లా ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నామో వాళ్ళకు కూడా అట్లా ఆ యాక్సెస్ అనేది ఫ్రీగా, అక్కడ వాళ్ళకి అనువుగా అక్కడ సౌకర్యాలు ఉండాలి ఎయిర్పోర్ట్లో, అట్లనే రైల్వే స్టేషన్లో, అట్లనే రోడ్స్లలో. ఇది ఇట్లాంటిది కూడా ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ యాక్సెసబిలిటీ ఉండాలి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఎకో సిస్టమ్ యాక్సెసబిలిటీ, ఇది ఒకటి ఇంపార్టెంట్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే గవర్నమెంట్ వెబ్సైట్స్. ఇప్పుడు గవర్నమెంట్ వెబ్సైట్స్లలో ఉన్న సమాచారం వీళ్ళు తెలుసుకునే విధంగా వాళ్ళ కన్వీనియన్స్గా అలాంటి యాక్సెసిబిలిటీ, అంటే ఆ రకంగా సైట్లు, ఆ రకంగా గవర్నమెంట్ సైట్లను వీళ్ళకి అందుబాటులో తీసుకొని రావాలి. అంటే ఈవెన్ కళ్ళు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా గవర్నమెంట్ సైట్లలో ఉన్న సమాచారం ఏదైతే ఉందో వాళ్ళకి, అంటే వాళ్ళకి సైన్ లాంగ్వేజ్ కావచ్చు, లేకపోతే బ్రెయిలి లాంగ్వేజ్ కావచ్చు, ఏదో ఒక లాంగ్వేజ్ అంటే వాళ్ళకి అందుబాటులో తీసుకొని రావాలి. ఓకే, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఇక్కడ మనకి బిల్ట్ ఎన్విరాన్మెంట్ యాక్సెసిబిలిటీ ఉంది. అంటే బిల్ట్ ఎన్విరాన్మెంట్ యాక్సెసిబిలిటీ అంటే అన్ని ప్రభుత్వ బిల్డింగ్స్, అన్ని ప్రభుత్వ బిల్డింగ్స్లలో వాళ్ళకి, ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాం చూడండి, ఇక్కడ బిల్ట్ ఎన్విరాన్మెంట్ నాట్ ఓన్లీ కవర్స్ బిల్డింగ్స్ బట్ ఆల్సో స్టెప్స్, ర్యాంప్స్, ర్యాంప్స్, స్టెప్స్, ర్యాంప్స్, మెట్లు కానీ ర్యాంపులు, ర్యాంపులు ఏవైతే ఉన్నాయో, అంటే వాళ్ళకి వెహికల్స్ ఉంటాయి కదా దివ్యాంగులకు సపరేట్, వాళ్ళకంటూ ఆ వాళ్ళ వాహనాలు ఉంటాయి కదా, అవి ఏవైతే ఉన్నాయో అవి పోవటానికి వీలుగా, వాళ్ళ చక్రాల బండ్లు కావచ్చు అవి కావచ్చు, ఆ పోవటానికి వీలుగా ర్యాంపులు ఏవైతే ఉన్నాయో, ర్యాంపులు, అట్లనే కారిడార్స్, అట్లనే ఫుట్పాత్స్, అట్లనే కార్పకట్స్, అట్లనే పార్కింగ్, అట్లనే ఎంట్రీ గేట్, అట్లనే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, అట్లనే టాయిలెట్స్ కూడా వీళ్ళకి అనువుగా సపరేట్ ఏర్పాటు చేయాలి ప్రతి ప్రభుత్వ బిల్డింగ్లలో ఇట్లాంటి వాటిల్లో. అండ్ అబ్స్టకుల్స్ దట్ బ్లాక్ ది ఫ్లో ఆఫ్ పెడెస్ట్రియన్ ట్రాఫిక్. ఓకే, ఇక్కడ ఏం లేదు, సుగమ్య భారత్ అభియాన్ లేదా యాక్సెస్ ఇండియా క్యాంపెయిన్లో ఇందులో ఉన్న ముఖ్యమైన అండ్ అందులో ఉన్న స్ఫూర్తి ఏంటంటే చూడండి, సార్వత్రిక అవరోధరహిత వాతావరణ సున్నితత్వ కోసం, సార్వత్రిక అవరోధరహిత వాతావరణ సున్నితత్వం కోసం, యూనివర్సల్ బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్, యూనివర్సల్, యూనివర్సల్ అంటే అన్ని చోట్ల, బ్యారియర్, బ్యారియర్ ఫ్రీ అంటే అడ్డుగోడలు లేకుండా, ఎన్విరాన్మెంట్ అంటే వాతావరణం. ఓకే, ఎక్కడ చూసినా కూడా వాళ్ళకి ఆ వాతావరణం ఎట్లుండాలంటే, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారంటే అక్కడ ఈ ప్లేస్కి మనం పోలేమేమో, ఇక్కడ మన చక్రాల బండి ఏదైతే ఉందో, మనది ఏదైతే ఉందో, ఇవన్నీ మనం నెట్టుకుంటూ పోలేనేమో, మనకు కొద్దిగా కాలు బాగాలే కదా, ఇక్కడికి మనం ఈ బిల్డింగ్ లోపలికి ప్రవేశించలేమేమో, ఇక ఇట్లాంటి డౌట్స్ అని వాళ్ళకు ఉండద్దు. అలాంటివి ఏం లేకుండా ఏ బిల్డింగ్ చూసినా, ఏ గవర్నమెంట్ బిల్డింగ్ చూసినా, ఏ పార్క్ చూసినా, ఎక్కడికి పోయినా, ఎక్కడైనా టాయిలెట్ పోవాలనుకున్నా, ఎక్కడ చూసినా సరే, ఓహో ఇది మనకు కన్వీనియంట్గా అరేంజ్ చేశారు, ఈ ప్లేస్లో మనం కన్వీనియంట్గా వెళ్ళడానికి ఇక్కడ ర్యాంపులు పెట్టారు, ఈ స్కూల్లో మనం చదువుకోవడానికి మనం చాలా ఫ్రీగా వెళ్ళొచ్చు, మెట్ల మీద వెళ్ళాల్సిన అవసరం లేదు, మనకు సపరేట్ ఇట్లా ర్యాంపులు ఉన్నాయి, వాటి ద్వారా ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఇట్లా ఎక్కడ చూసినా సరే వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేటట్టు చేయాలి. అదే ఇక్కడ ఇందులో ఉన్న స్ఫూర్తి, యూనివర్సల్ బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. ఓకే, నెక్స్ట్ సుగమ్య భారత్ యాప్ కూడా ఉంది, సుగమ్య భారత్ యాప్ ఉంది. ఈ యాప్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటారు, 2021 మార్చిన స్టార్ట్ చేశారు. ఈ యాప్లో 5 ఫీచర్స్ ఉన్నాయి, మెయిన్ ప్రధానంగా 5 ఫీచర్స్ ఉన్నాయి. ఆ 5 ఫీచర్స్లలో 4 ఫీచర్స్ ఏంటంటే యాక్సెసబిలిటీని మెరుగుపరచడానికి ఉపకరిస్తాయి. యాక్సెసబిలిటీని మెరుగుపరచడానికి ఉపకరిస్తాయి. అంటే ఎక్కడైనా సరే వాళ్ళు, మేము పలానా ప్రదేశానికి వెళ్ళలేకపోతున్నాం, పలానా చోట మాకు వెళ్ళటానికి ఇబ్బంది ఉంది అని జస్ట్ ఆ యాప్లో వాళ్ళున్న ప్రదేశాన్ని వీడియో తీయటం ద్వారా కానీ, ఫోటో తీయటం ద్వారా కానీ, లేదా వాళ్ళ యొక్క సైన్ లాంగ్వేజ్ల ద్వారా కానీ ఈ యాప్లో కంప్లైంట్ చేస్తే వెంటనే దానికి సంబంధించిన సొల్యూషన్ వస్తుంది. ఓకే, 4 మొత్తం ఇందులో 5 ఫీచర్స్ ఉన్నాయి, 4 ఫీచర్స్ యాక్సెసబిలిటీని మెరుగుపరచడానికి ఉపకరిస్తాయి. 5వ అంశం, 5th మటుకు ఏంటంటే దివ్యాంగులు, అంటే దివ్యాంగులు ఎవరైనా కోవిడ్ సమస్యలతో బాధపడుతుంటే దానికి సంబంధించిన సమస్యల కోసం 5వ ఫీచర్ పనిచేస్తుంది. మొత్తం ఇందులో 5 ఫీచర్స్ ఉన్నాయి. ఇది మొబైల్ యాప్, ఇది మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది. అందులో వీళ్ళు చెప్పాయి కదా మీకు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి సైన్ లాంగ్వేజ్, ఫోటోగ్రఫీ రూపంలో కూడా దివ్యాంగులు తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఫిర్యాదు చేయొచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సుగమ్య భారత్ అభియాన్. నెక్స్ట్ మనకి రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అదొకటి ఇంపార్టెంట్.
రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇది మనకి యాక్చువల్గా 1986లో ఒక సొసైటీగా రిజిస్టర్ అయింది. 1992లో పార్లమెంట్ దీనికి సంబంధించి ఒక చట్టం చేసింది. చట్టం చేసిన దగ్గర నుంచి రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక చట్టబద్ధ సంస్థగా మారిపోయింది. ఇది కొద్దిగా అంటే అట్లాంటి ఒక రెండు మూడు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. బోర్డు మీద ఒకసారి మీకు స్లైడ్ చూపిస్తా, మీకు షార్ట్కట్లు అర్థం కావడానికి అందులో ఏం గుర్తుపెట్టుకోవాలి బోర్డు మీద చూపిస్తా, అవి గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, ఇక్కడ చూడండి, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చూడండి. ఇక్కడ ఈ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీద గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ చెప్పా కదా, ఇప్పుడే 1986లో ఒక సొసైటీగా ఇది రిజిస్టర్ అయింది. ఒక సొసైటీగా మనకి ఎగ్జామ్లో ఇక్కడ చూడండి, దీనికి సంబంధించి పార్లమెంటు ఎప్పుడు చట్టాన్ని రూపొందించింది, 1992. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దాన్ని ఆర్సీఐ యాక్ట్ అంటాం, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంటాం. ఓకే, 1992లో దీనికి సంబంధించి చట్టం చేశారు. ఇది 1993 నుంచి స్టాట్యుటరీ బాడీగా చట్టబద్ధ సంస్థగా పనిచేయడం ప్రారంభించింది. మరి దీని యొక్క మెయిన్ డ్యూటీస్ ఏంటి, ఆర్సీఐ యొక్క మెయిన్ డ్యూటీస్ ఏంటి చూడండి, ఇక్కడ బోర్డు మీద ఉన్న ఇవి గుర్తుపెట్టుకుంటే మీరు చాలు. పునరావాసం మరియు ప్రత్యేక విద్యారంగంలో వివిధ స్థాయిల్లో శిక్షణ కార్యక్రమాలు కోర్సులను అభివృద్ధి చేయడం, ప్రమాణకరించడం మరియు నియంత్రించడం. ఓకే, పునరావాసం రిహాబిలిటేషన్కి సంబంధించి, అట్లనే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి వివిధ స్టేజెస్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని కోర్సులను డెవలప్మెంట్ చేయటం, అట్లనే స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే స్టాండర్డ్స్ అంటే మినిమం ఈ నాణ్యత ఏదైతే ఉందో, అంటే ఏదన్నా పునర్రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ చేసినా లేదా ఇక్కడ చెప్పారు కదా స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రత్యేక విద్యారంగంలో స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా కూడా అవి క్వాలిటీగా స్టాండర్డ్గా ఉంటున్నాయా లేవా అని చెక్ చేసి రెగ్యులేట్ చేయడం కూడా దీని యొక్క బాధ్యత, ఆర్సీఐ విధులు. ఓకే, నెక్స్ట్ అర్హత కలిగిన ప్రొఫెషనల్స్ కొరకు సెంట్రల్ రిహాబిలిటేషన్ రిజిస్టర్ను నిర్వహించడం. ఇప్పుడు దివ్యాంగులకు సంబంధించి అంటే వాళ్ళదంతా సపరేటు, అంటే వాళ్ళ చదువులు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డరే ఉంది, ఆటిజం అంటే డిజబిలిటీస్లలో మనకి 7 to 21 ఉన్నాయి కదా, అందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నా, డెఫ్ ఎవరైతే ఉన్నారో, డెఫ్ అండ్ డమ్ కానీ, మాట్లాడలేని వారు, అట్లనే వినపడిన వారు, అట్లనే కళ్ళు లేని వారు, అట్లనే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటే వాళ్ళకి సోషల్ బిహేవియర్ ఉండదు, సమాజంలో మిగిలిన వాళ్ళతో వాళ్ళు కలవలేరు, వీళ్ళు తమ లోకల్లో తామే ఉన్నట్టు ఉంటారు, చాలా డిఫరెంట్గా ఉంటాయి వీళ్ళ యాక్టివిటీస్, అస్సలు ఎదుటి వారిని అసలు పట్టించుకోరు, వీళ్ళు ఏదనుకుంటారో అదే చేస్తారు, అసలు కొన్ని విషయాలు వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయటం, భావ వ్యక్తీకరణ కూడా ఇట్లాంటివి చేయడం కూడా ఉండదు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటే. అంటే ఇట్లాంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలంటే స్పెషల్ ప్రొఫెషనల్స్ కావాలి, స్పెషల్ స్కూల్స్ ఉంటాయి, స్పెషల్ ప్రొఫెషనల్స్, దానికంటూ సపరేట్ ప్రొఫెషనల్స్ ఉంటారు దానికంటూ, ఎందుకంటే వాళ్ళకి రకాల థెరపీస్ ఇలాంటివన్నీ ఉంటాయి, రిహాబిలిటేషన్ థెరపీస్ ఉంటాయి, అలాంటి థెరపీస్ ఇవ్వాలన్నా, స్పీచ్ థెరపీలు ఇలాంటివి ఇవ్వాలన్నా దానికి సంబంధించిన ప్రొఫెషనల్స్ వేరు. ఓకే, ఆ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇక్కడ చూడండి, ఎలిజిబుల్ ప్రొఫెషనల్స్ అంటే ఇలాంటి పనులు చేయటానికి ఎలిజిబుల్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రిజిస్టర్ని ఇది మెయింటైన్ చేస్తుంది, దాన్నే సెంట్రల్ రిహాబిలిటేషన్ రిజిస్టర్ అంటాం, అది మెయింటైన్ చేస్తుంది. అట్లనే స్పెషల్ ఎడ్యుకేషన్లో రీసెర్చ్ని ప్రమోట్ చేస్తుంది, ప్రత్యేక విద్యలో పరిశోధనను ప్రోత్సహించడం. ప్రత్యేక విద్య అంటే ఏంటంటే దివ్యాంగులకు అర్థమయ్యే విధంగా వాళ్ళకి పాఠాలు ఎట్లా చెప్పాలి, దివ్యాంగులకి మాటలు రాని వాళ్ళకి అంటే స్పష్టంగా మాటలు పలకలేని వాళ్ళకి స్పీచ్ థెరపీ ఎట్లా ఇవ్వాలి, నడవలేని వాళ్ళతో ఎట్లా నడిపించాలి, సోషల్ బిహేవియర్ లేని వాళ్ళతో ఆటిజం లాంటి వాళ్ళకి సోషల్ బిహేవియర్లో ఎట్లా కలిసి నడిచేయాలి, ఇవన్నీ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినవి, అందులో రీసెర్చ్ని ప్రోత్సహించడం కూడా దీని పని. అట్లనే వికలాంగులకు కొంతమంది ఏంటంటే క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా కొంతమంది బోర్డులు పెడతా ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాయి కదా ఇప్పుడు 21 డిసేబిలిటీస్ ఉన్నాయి, ఇందులో ఆటిజం ఒకటి, ఆటిజంకి సంబంధించి నేను ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పి ఎవడో అసలు వాడికి క్వాలిఫికేషన్ ఉండదు, ఏం ఉండదు, దాని గురించి నాలెడ్జ్ ఉండదు, బయట ఒక బోర్డు పెడతాడు, మీ పిల్లలకి ఆటిజం ఉంటే నా దగ్గరికి తీసుకోనండి, 4 నెలల్లో ట్రైనింగ్ ఇచ్చి మీ వాడిని సోషల్ బిహేవియర్ వచ్చేటట్టు చేస్తా, స్పీచ్ వచ్చేటట్టు చేస్తా, అన్ని పనులు అతను చేసుకునేటట్టు నేను చేస్తా అని చెప్పి బయట బోర్డులు పెడతా ఉంటాడు.
వాస్తవానికి వాడికి ఎలిజిబిలిటీ ఉండదు. ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి శిక్షించడం ఇట్లాంటి పనులన్నీ ఆర్సీఏ చేస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనకి మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్, ఇదొకటి ఇంపార్టెంట్. అంటే డిజబుల్డ్లో భాగంగానే ఇంకా మనం చూడాల్సింది ఏంటంటే మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్, మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం అంటాం. ఇది ఎప్పుడు రూపొందించారంటారు, 2017. ఈ మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017 ఏదైతే ఉందో ఈ చట్టాన్ని బేస్ చేసుకునే సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ మెంటల్ హెల్త్ అథారిటీ, అట్లనే స్టేట్ లెవెల్లో స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీలు ఏర్పడ్డాయి. అట్లనే మెడికల్ రివ్యూ బోర్డులని ఎవరు ఏర్పాటు చేస్తారు, అట్లనే మెంటల్ హెల్త్ ఈ యాక్ట్ అయితే మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017ని వైలేట్ చేసిన వాళ్ళకి ఏం జరిమానాలు ఉంటాయి, ఇలాంటివి కూడా కొన్ని స్టేట్మెంట్ రూపంలో ప్రశ్నలు ఇవ్వచ్చు. దానికి సంబంధించి ఇవన్నీ కూడా సొసైటీలో సోషల్ ఇష్యూస్ అండ్ సొసైటీలో చాలా ఇంపార్టెంట్ అంశాలు. చెప్పా కదా మీకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్లు అయితే ఏబిసిడీల రూపంలో గుర్తుపట్టాలి. ఒకవేళ నువ్వు గ్రూప్ వన్ మెయిన్స్ రాస్తున్నావంటే సొసైటీకి సంబంధించి కానీ లేదా జనరల్ ఎస్సేలో సోషల్ ఇష్యూస్కి సంబంధించి కానీ టాపిక్ మీద రాస్తున్నావంటే ఈ కీ పాయింట్స్ ఐడియా ఉండాలి. ఈ కీ పాయింట్స్ ఉంటేనే అవి నోట్ చేస్తేనే ఇవి చెప్తేనే మార్కులు ఉంటాయి. మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017లోని ముఖ్యాంశాలను పేర్కొనండి అన్నప్పుడు నువ్వు అందులో ఉన్న విషయాలు రాకపోతే వేస్ట్. ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016లో ముఖ్యమైన అంశాలు పేర్కొనండి, పేర్కొని చట్టంలో దివ్యాంగులకు సంబంధించిన హక్కుల గురించి రాయండి అంటే ఇదంతా కూడా నీకు ఉండాలి. ఇది నెక్స్ట్ ఇక్కడ చూడండి. సరే మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ దానికి సంబంధించి నేను ఒక 3 మోడల్ క్వశ్చన్స్ తయారు చేశా, అందులో ఉన్నవి మెయిన్ మీరు మైండ్లో ఫీడ్ చేస్తే సరిపోతుంది. చూపిస్తావి మీకు, చూడండి. చూడండి ఇక్కడ క్వశ్చన్ చూడండి. మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017కి సంబంధించి సరి అయిన అంశాలు గుర్తించండి. అందులో స్టేట్మెంట్స్ ఇక్కడ చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్, మెంటల్ హెల్త్ కేర్ రివ్యూ బోర్డ్స్ను ఏర్పాటు చేసే అధికారం స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీకి గలదు. చూడండి ఇక్కడ మెంటల్ హెల్త్ కేర్ రివ్యూ బోర్డ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నిజంగానే వీటిని ఏర్పాటు చేసే అధికారం స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీకి కలదు, రైట్? అయ్యేది ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అడ్వాన్సివ్ డైరెక్టివ్స్ గురించి సమీక్షించే అధికారం సెంట్రల్ మెంటల్ హెల్త్ అథారిటీకి కలదు. మరి ఈ స్టేట్మెంట్ రైటా రాంగా? అడ్వాన్సివ్ డైరెక్టివ్స్ గురించి సమీక్షించే అధికారం సెంట్రల్ మెంటల్ హెల్త్ అథారిటీకి కలదని ఇచ్చారు. చూడండి ఇక్కడ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే మానసిక రోగులు ఎవరైతే ఉన్నారో, అంటే మెంటల్ ఇల్నెస్ మానసిక రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ చట్టంలో ఏం చెప్పారంటే వాళ్ళకి ఈ చట్టంలో అంటే 2017 యాక్ట్, ఇది ఇక్కడ మీకు హెడ్డింగ్ ఉన్నదేమో ఆర్పిడబ్ల్యూడి యాక్ట్, ఇది 2017 మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ అయితే 2017 ఇదైతే ఇక్కడ ఉంది కదా ఇక్కడ క్వశ్చన్లో. ఇది సరే వీళ్ళకి ఏమిచ్చారు ఇందులో ఈ మానసిక రోగులకి ఈ చట్టంలో ఏమని చెప్పారంటే రేపు పొద్దున మానసిక రోగులు ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఎక్కువైపోయి తమలో తామే బాధపడుతూ తమలో తామే ఆలోచించుకుంటూ ఏదో ఒక రకంగా వాళ్ళు అంటే ఒక మూడీనెస్లోకి వెళ్ళిపోయి మెమొరీ అంతా తగ్గిపోయి డ్రగ్స్ లేకపోతే ఇట్లాంటి వాటికి అలవాటై మొత్తం అంతా కూడా మానసికంగా ఒక వాళ్ళు ఒక డిస్టర్బ్లో ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ఒక ఛాన్స్ ఏమిచ్చారంటే భవిష్యత్తులో వీళ్ళు తమకు ఎలాంటి చికిత్స అందించాలి, రేపొద్దున తమకు ఎలాంటి చికిత్స అందించాలో దానిపై నిర్ణయాలు తీసుకునే అధికారం మా తరపున అంటే నేను ఇప్పుడు మెంటల్గా ఇప్పుడు నా ప్రాబ్లం చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, రేపొద్దున ఇది సివియర్ కావచ్చు, సివియర్ అయితే నాకు ఎలాంటి ట్రీట్మెంట్ ఉండాలో నా తరపున ఇదిగో ఇతన్ని నేను రిప్రజెంటేటివ్గా పెడుతున్నా, నా ప్రతినిధిగా పెడుతున్నా, ఇతను ఏది చెప్తే ఆ విధంగా నాకు ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి తన రిప్రజెంటేటివ్ని నామినేట్ చేయొచ్చు, తన రిప్రజెంటేటివ్ని ఏంటో చెప్పచ్చు. దాన్నే అడ్వాన్సివ్ డైరెక్టివ్స్ అంటాం. ఓకే, ఇలాంటి అడ్వాన్సివ్ డైరెక్టివ్స్ అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్. ఓకే, నా తరపున ఫలానా వ్యక్తి
నాకు ఎట్లా ట్రీట్మెంట్ చేయాలా వద్దా అని చెప్పి అతను చెప్తాడు. దాన్ని మీ డాక్టర్లు అందరూ ఫాలో కావాలని చెప్పి ముందే ఆ వ్యక్తి పేరుని చెప్పడాన్ని అడ్వాన్సివ్ డైరెక్టివ్స్ అంటాం. ఇలాంటి అడ్వాన్సివ్ డైరెక్టివ్స్ గురించి రివ్యూ చేసే పవర్, సమీక్షించే అధికారం సెంట్రల్ మెంటల్ హెల్త్ అథారిటీకి కలదు. రైట్? ఎందుకంటే వీటి గురించి స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీకి రైట్ లేదు, వీళ్ళకే ఉంది, ఇది రైటే. నెక్స్ట్ మెంటల్ ఇల్నెస్, వారి యొక్క హక్కుల గురించి ఈ చట్టంలో ప్రస్తావించారు. చాలా చాలా ఇంపార్టెంట్, మెంటల్ ఇల్నెస్ వారి యొక్క హక్కులు, వాళ్ళ యొక్క రైట్స్ గురించి ఈ చట్టంలో ప్రస్తావించారన్నారు. ఇది రైట్ స్టేట్మెంట్. ఎందుకంటే మనకు ఒకప్పుడు 1987 ఒక యాక్ట్ ఉండేది, ఆ యాక్ట్ ప్లేస్లో 2017 మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ అనేది వచ్చింది. ఈ కొత్త యాక్ట్లో వీళ్ళ యొక్క హక్కుల గురించి పెట్టారు. వీళ్ళు ట్రీట్మెంట్ గురించి హాస్పిటల్లో యాక్సెస్ వీళ్ళకు ఉండాలి. ఎక్కడైనా సరే వీళ్ళకి సంబంధించిన హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో ఆ హాస్పిటల్లో వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకునే రైట్ కలిగి ఉన్నారు. అట్లనే తమ చికిత్సకు సంబంధించిన రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రికార్డ్స్ని తీసుకునే రైట్ కలిగి ఉన్నారు. అట్లనే రైట్ టు ఇన్ఫర్మేషన్, తన చికిత్సకు సంబంధించిన సమాచారం పలు దశల్లో తగిన సమాచారం, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ సమాచారాన్ని తెలుసుకునే రైటు, అట్లా రైట్ టు ఇన్ఫర్మేషన్ దాన్ని కలిగి ఉన్నారు. ఇట్లా మొత్తం ఇవన్నీ కూడా ఇలాంటి ఎన్నో రకాల రైట్స్ వీళ్ళకు ఉన్నాయి. ఈ రైట్స్ కూడా అంటే మానసిక రోగులకు కూడా కొన్ని రైట్స్ ఉంటాయి అని ఫస్ట్ టైం చెప్పిన చట్టం ఇది 2017 యాక్ట్. ఓకే, వివిధ రకాల మానసిక ఆరోగ్య సంస్థల నాణ్యతా ప్రమాణాలు అభివృద్ధి చెందేలా రెగ్యులేషన్లను రూపొందించే బాధ్యత రాష్ట్ర అంటే స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీకి కలదు. ఓకే, అంటే ఈ మెంటల్ ఇల్నెస్ ఎవరైతే ఉన్నారో, మానసిక రోగులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళ కొరకు కొన్ని మానసిక ఆరోగ్య సంస్థలు, మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, మానసిక ఆరోగ్య సంస్థలు ట్రీట్మెంట్ చేసే వెలుస్తూ ఉంటాయి. వాటి యొక్క స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ని రివ్యూ చేసే పవర్ స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీకి ఉందంటున్నారు. ఇది రైట్ స్టేట్మెంట్ ఇది. ఓకే, ఇది రైట్. ఒకవేళ వాళ్ళ స్టాండర్డ్స్ ఏమైనా తగ్గితే మీ స్టాండర్డ్స్ పెంచుకోవాలని చెప్పి అట్లా ఎప్పటికప్పుడు వాళ్ళకి అలాంటి కాషన్స్ ఇస్తూ వాళ్ళని కంట్రోల్ పెట్టే పవర్ స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీ వాళ్ళకి ఉందంటున్నారు. రైట్. ఇక్కడ ఉన్న 4 స్టేట్మెంట్లు కూడా రైటే, కానీ 4 పాయింట్లు వచ్చినాయి చూడండి, ఇవే ఎగ్జామ్లు అడగడానికి అవకాశం ఉంది. ఇంకొక 2 క్వశ్చన్లు చూడండి, మీకు అర్థమవుతుంది మొత్తం. ఈ 4 స్టేట్మెంట్లు కూడా కరెక్టే. ఇంకొక 2 క్వశ్చన్లు చూద్దాం మనం. చూడండి ఇక్కడ, ఇప్పుడు మెంటల్ హెల్త్ రివ్యూ బోర్డు ఈ మెంటల్ హెల్త్ రివ్యూ బోర్డులను ఏర్పాటు చేసే పవర్ ఎవరికి ఉందని చెప్పాము? స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీ వాళ్ళకు ఉందని చెప్పాం. మెంటల్ హెల్త్ రివ్యూ బోర్డులను ఏర్పాటు చేసే పవర్ ఎవరికి ఉందని చెప్పాం? స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీ. దాని యొక్క మరి ఈ మెంటల్ హెల్త్ రివ్యూ బోర్డుల యొక్క డ్యూటీస్ ఏంటి, వాటికి సంబంధించిన డ్యూటీస్ ఏంటి చూడండి ఇక్కడ. సంరక్షకులు లేని మానసిక రోగులకు సంరక్షకులను నియమించటం. రైట్. కొంతమంది మానసిక రోగులని అనాథలు కావచ్చు వాళ్ళు, లేదా ఇంట్లో వాళ్ళే చెయ్యి వీళ్ళతో మనకెందుకు అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఎవరు ఉండరు, గార్డియన్స్. గార్డియన్స్ లేని మెంటల్ ఇల్నెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గార్డియన్స్ని అపాయింట్ చేయటం దీని పని, మెంటల్ హెల్త్ రివ్యూ బోర్డు యొక్క పని. నెక్స్ట్, మానసిక ఆరోగ్య సంస్థలపై మానసిక రోగులు లేదా వారి యొక్క ప్రతినిధులు చేసే ఫిర్యాదులను విచారించడం. ఇది కూడా రైటే. మానసిక రోగులు, మెంటల్ ఇల్నెస్ తో బాధపడుతున్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎక్కడైనా ట్రీట్మెంట్కి పోయినప్పుడు అక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోతే వాళ్ళ మీద, ఆ హాస్పిటల్ వాళ్ళ మీద, ఆ ట్రీట్మెంట్ చేస్తున్న వాళ్ళ మీద కంప్లైంట్ చేసే రైట్ వీళ్ళకు ఉంది, ఈ పేషెంట్స్కి ఉంది. లేదా ఈ పేషెంట్ తరపున రిప్రజెంటేటివ్స్ ఎవరంటే వాళ్ళకు ఉంది, ఆ కంప్లైంట్స్ని ఇది ఎంక్వైరీ చేస్తుంది, మెంటల్ హెల్త్ బోర్డు. సెకండ్ స్టేట్మెంట్ కూడా రైటే. నెక్స్ట్, మానసిక రోగుల హక్కుల ఉల్లంఘనపై విచారణ చేయడం. మీకు ఇందాకే నేను చెప్పా, మెంటల్ ఇల్నెస్ పీపుల్కి కూడా కొన్ని రైట్స్ ఉన్నాయి, ఆ రైట్స్ వాళ్ళకు కొన్ని ఉన్నాయని చెప్పాం, ఆ కొన్ని హక్కులు వాళ్ళకు ఉన్నాయి, ఆ హక్కులు వైలేట్ అయినప్పుడు ఎంక్వైరీ చేయడం కూడా దీని పని, మెంటల్ హెల్త్ రివ్యూ బోర్డు. అది రైటే. 3rd కూడా, 3 సంవత్సరాలకు ఒకసారి మానసిక ఆరోగ్య సంస్థలపై ఆడిటింగ్ నిర్వహించడం. ఓకే, మానసిక ఆరోగ్య సంస్థలు అంటే వీళ్ళకి ట్రీట్మెంట్ చేసే మెంటల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి ట్రీట్మెంట్ చేసే ఏవైతే ఉన్నాయో, వాటిని 3 ఇయర్స్కి ఒకసారి వాటిపై ఆడిటింగ్ నిర్వహించే పవర్ కూడా మెంటల్ హెల్త్ రివ్యూ బోర్డుకే ఉంటుంది.
రైటే. నాలుగు స్టేట్మెంట్లు కూడా కరెక్టే, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇవి. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ చూడండి. మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017కి సంబంధించిన సరైన అంశాలు. ఇది ఇంకొక, ఇది డైరెక్ట్గా యాక్ట్ మీద అడిగారు. మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017కి సంబంధించిన సరైన అంశాలు చూడండి. మానసిక రోగుల నిర్ధారణకు మెంటల్ ఇల్నెస్ వీళ్ళకి ఉందా లేదా, వీళ్ళకి ఉందా లేదా, ఈ వ్యక్తికి ఉందా లేదా అని అని డిసైడ్ చేయడానికి, ఒకవేళ ఉంటే కన్ఫామ్ అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి ఆదేశాలు జారీ చేసే అధికారం డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్కి గలదని చెప్పి ఇచ్చారు. డిఎంకి గలదని చెప్పి ఇచ్చారు. స్టేట్మెంట్ రైటే, ఫస్ట్ స్టేట్మెంట్ రైటే ఈ క్వశ్చన్లో. నెక్స్ట్, రిజిస్టర్ లేని, రిజిస్టర్ లేని మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్కు, అంటే మానసిక ఆరోగ్య సంస్థలకు, అంటే ఆ ట్రీట్మెంట్ చేసే సంస్థలకు, అసలు వాడికి రిజిస్ట్రేషనే లేదట. రిజిస్ట్రేషన్ లేదు, కానీ మీకు ఏమన్నా మానసిక రోగం ఉంటే మేము తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు బోర్డు పెట్టుకున్నాడు. అట్లాంటి వాళ్ళకి చెప్తున్నారు ఇక్కడ 5,000 నుంచి 50,000 వరకు, మినిమం 5,000 నుంచి మ్యాక్సిమం గరిష్టంగా 50,000 వరకు జరిమానాలు విధించవచ్చు అన్నారు. ఇది కూడా రైటే స్టేట్మెంట్. రిజిస్టర్ లేని సంస్థల్లో పనిచేసే వాళ్ళకి, రిజిస్టర్ లేని సంస్థల్లో పనిచేసే మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్కు 20,000 వరకు జరిమానా విధించవచ్చు. అసలే దానికి రిజిస్టర్ లేదు, మళ్ళీ పోయి అందులో నువ్వు ప్రొఫెషనల్, అందులో పోయి ఏదో ట్రీట్మెంట్ చేయడానికి ఓ ప్రొఫెషనల్గా పనిచేస్తూ ఉన్నావు, అట్లా నీకెంత పడుతుంది అట్లా పనిచేసిన వాడికి 20,000 రూపాయలు జరిమానా. ఇది కూడా రైట్ స్టేట్మెంట్. ఈ చట్టానికి విరుద్ధంగా టోటల్గా, అంటే ఈ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించిన వారికి 6 నెలల వరకు జైలు శిక్ష మరియు 10,000 వరకు జరిమానా విధించబడుతుంది. రైట్, అంటే ఈ యాక్ట్ ఏదైతే ఉందో, మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017 ఎవడైతే వైలేట్ చేస్తాడో, ఎవడైతే వైలేట్ చేస్తాడో వాళ్ళకి విధించే శిక్ష 6 మంత్స్ వరకు జైలు శిక్ష విధించవచ్చు, ఇంప్రిజ్మెంట్, అట్లనే ప్లస్ 10,000 ఫైన్ కూడా ఇంపోజ్ చేయొచ్చు. ఫోర్త్ స్టేట్మెంట్ కూడా రైటే. నెక్స్ట్, మైనర్లకు కరెంటు షాక్ థెరపీలు ఇవ్వద్దు. మైనర్లకు కరెంటు షాక్ థెరపీలు ఏవైతే ఉన్నాయో, షాక్ థెరపీలు నిషిద్ధం. అట్లనే వారిని గొలుసులతో, చైన్స్ ఏవైతే ఉన్నాయో చైన్స్తో టై చేయటం, అంటే నిర్బంధించడం కూడా నిషేధం అని చెప్పి చట్టం చెప్తుంది. రైటే, ఇవన్నీ కూడా రైటే, ఇవన్నీ కూడా రైటే. అట్లనే ఈ చట్టం ఇంకోటి కూడా చెప్తుంది ఏంటంటే, మానసిక రోగులు, మెంటల్ ఇల్నెస్తో బాధపడే వాళ్ళు ఒక్కొక్కసారి సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. సూసైడ్, ఆత్మహత్య, ఆత్మహత్య చేసుకుంటారు. జనరల్గా ఆత్మహత్యకు ప్రయత్నిస్తే నేరం, ఆత్మహత్యకు ప్రయత్నిస్తే అది క్రిమినల్ అఫెన్స్. కానీ మానసిక రోగులు సూసైడ్కి ప్రయత్నిస్తే వాళ్ళ పైన ఎలాంటి కేసులు పెట్టకూడదు, వాళ్ళ పైన ఎలాంటి కేసులు పెట్టకూడదని ఈ యాక్ట్లో చెప్పారు. మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017లో చెప్పారు. ఓకే, ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అంశాలు, ఇంపార్టెంట్ అంశాలు. ఓకే, నెక్స్ట్ చూడండి మళ్ళీ. ఇది ఇది ఒకటి చూడండి, ఇది ఒక డిఫరెంట్ టాపిక్. ఇది ఇది చూడండి ఇక్కడ, దీనికి సంబంధించి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇది మనకి మొత్తం వైకల్యాలు 1995లో పర్సన్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ అని ఒకప్పుడు ఉండేది 1995లో, దాని ప్రకారం 7 అయితే అవి ఇప్పుడు ఎంతకు చేరుకున్నాయని చెప్పాం మనం, 21కి. ఏ యాక్ట్ ద్వారా? రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ 2016 యాక్ట్ ద్వారా 21కి చేరుకున్నాయి. ఈ ట్వంటీ వన్లో ఒక నాలుగు అవేంటంటే, ఆ 21లో 4 ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఆటిజం అంటారు సింపుల్గా దీన్ని షార్ట్కట్లో. నెక్స్ట్ సెరెబ్రల్ పాల్సీ. నెక్స్ట్ మెంటల్ రిటార్డేషన్, కాకపోతే దాని పేరు ఇప్పుడు మార్చారు, ఇంటలెక్చువల్ డిజబిలిటీస్. నెక్స్ట్ ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ని తెలుగులో మేధో వైకల్యం అంటాం, మల్టిపుల్ డిజబిలిటీస్ని బహుళ వైకల్యాలే అంటాం. అంటే బహుళ వైకల్యాలు అంటే ఒకే వ్యక్తిలో 2 వైకల్యాలు ఉండటం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూపు లేకపోవటం, బ్లైండ్నెస్, అట్లనే హియరింగ్ ప్రాబ్లం, డెఫ్ ప్రాబ్లం, ఇట్లాంటివి ఉంటాం. 2 ప్రాబ్లమ్స్ ఉంటే
ఒకే వ్యక్తిలో దాన్ని మల్టిపుల్ డిసబిలిటీస్ బహుళ వైకల్యాలు అంటాం. ఓకే, సరే, మొత్తానికి మనకి ఇక్కడ చూడండి, ఇది ఈ నాలుగు ఏవైతే ఉన్నాయో, ఈ నాలుగు, ఈ 21లో మొత్తం ఇప్పుడు డిసబిలిటీస్ 21లో ఈ నాలుగు ఏవైతే ఉన్నాయో, ఈ నాలుగు ట్వంటీ వన్లో ఈ నాలుగు ఏవైతే ఉన్నాయో, ఈ నాలుగు బాధితులు ఎవరైతే ఉన్నారో, ఈ నాలుగు రకాల డిసబిలిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఈ నాలుగు రకాల డిసబిలిటీస్తో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ గురించి ఒక ట్రస్ట్ పనిచేస్తుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్నే మనం నేషనల్ ట్రస్ట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, సెరెబ్రల్ పాల్సీ, ఇంటలెక్చువల్ డిసబిలిటీస్, మల్టిపుల్ డిసబిలిటీస్ యాక్ట్ అంటాం. యాక్ట్ 1999లో చేశారు ఈ చట్టాన్ని. ఈ చట్టం ద్వారా ఏర్పడిన చట్టబద్ధమైన సంస్థనే నేషనల్ ట్రస్ట్. ఈ చట్టం ద్వారా ఏర్పడిన చట్టబద్ధ సంస్థ పేరే నేషనల్ ట్రస్ట్. ఇది ఒక స్టాట్యుటరీ బాడీ. ఓకే, ఏ యాక్ట్ ద్వారా నేషనల్ ట్రస్ట్ ఏర్పడింది అంటారు. ఏ యాక్ట్ అంటే యాక్ట్ పేరు ఇదే, మళ్ళీ నేషనల్ ట్రస్ట్తోనే స్టార్ట్ అవుతుంది యాక్ట్ పేరు కూడా. యాక్ట్ పేరు ఏంటి? నేషనల్ ట్రస్ట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, అట్లనే సెరెబ్రల్ పాలసీ, ఇంటలెక్చువల్ డిసబిలిటీస్. దాని పేరు ఇంతకుముందు ఇంటలెక్చువల్ డిసబిలిటీస్, దాని పేరు ఇంతకుముందు ఏమని చెప్పాం, మెంటల్ రిట్రడేషన్. అట్లనే మల్టిపుల్ డిసబిలిటీస్ యాక్ట్ 1999, దీని ప్రకారం ఏర్పడిన చట్టబద్ధమైన సంస్థనే నేషనల్ ట్రస్ట్. 1999లో ఏర్పడింది ఈ చట్టబద్ధ సంస్థ. ఈ నేషనల్ ట్రస్ట్ అనే చట్టబద్ధ సంస్థ 21 వైకల్యాలలో కేవలం ఫోర్ డిసబిలిటీస్ వారి సంక్షేమం గురించి మాత్రమే పనిచేస్తుంది. ఆ నాలుగు ఏవంటే ఇది వీరి సంక్షేమం గురించి మాత్రమే ఇది పనిచేస్తుంది. అయితే ఈ నేషనల్ ట్రస్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. అవి వీటికి సంబంధించిన స్కీమ్స్. ఈ స్కీమ్స్లలో ఏదో ఒక పేరిచ్చి ఏ వైకల్యాల గురించి ఈ స్కీమ్ ఏర్పాటు చేయబడ్డది అంటారు. ఈ నాలుగు వైకల్యాల వారి సంక్షేమం కోసం వీళ్ళ గురించి మాత్రమే ఈ స్కీమ్స్ అనేవి ప్రారంభించబడ్డాయి. ఈ స్కీమ్స్ని మీకు బోర్డు మీద కనబడే ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఎవరి ఆధ్వర్యంలో ఈ స్కీమ్స్ రన్ అవుతున్నాయంటే నేషనల్ ట్రస్ట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అందులో ఫస్ట్ వన్ దిశ. దాని పేరేంటి? దిశ. దిశ ఈ స్కీమ్ ఏంటంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ అండ్ స్కూల్ రెడీనెస్ స్కీమ్. అంటే తొలి దశలోనే స్టార్టింగ్లోనే వైకల్యం, అంటే వీళ్ళకి వికలాంగత్వం వచ్చే అవకాశం ఉందా లేదా, ఇది నయం చేయొచ్చా లేదా అని చెప్పి ముందుగానే దాన్ని గుర్తించి రకరకాల థెరపీలు, రిహాబిలిటేషన్లు ఇవన్నీ అందించి ఆ సమస్యని పెద్దవి కాకుండా నయం చేసే ప్రోగ్రాం, దాన్నే దిశ అంటాం. మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏ రకమైన వైకల్యాల ఏ వైకల్యాలు తొలి దశలోనే గుర్తించి అవి పెరిగి పెద్దవి కాకుండా మధ్యలోనే వాటికి థెరపీలు ఇట్లాంటి ట్రీట్మెంట్ నుంచి నయం చేయడం, ఏ వైకల్యాల గురించి అంటే ఈ నాలుగింటి గురించే. ఓకే, నెక్స్ట్ రెండవది వికాస్. ఈ నాలుగు రకాల డిసబిలిటీస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డే కేర్ స్కీమ్ ఉంది, దాని పేరు వికాస్. అంటే ఈ నాలుగు రకాల వైకల్యాలు ఉన్న పిల్లలు గల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాబ్స్, పొద్దున పూట వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలి కదా, ఏదో ఒక పని చేసుకోవాలి కదా, మరి ఒకవైపు ఇంట్లో ఇలాంటి పిల్లల్ని పెట్టుకొని వాళ్ళు ఉద్యోగాలు సరిగా నిర్వహించలేరు. వీళ్ళు ఆలదా పాలన ఒకవైపు చూడాలి, ఇంకోవైపు ఉద్యోగానికి పోవాలంటే వాళ్ళకి కష్టమవుతుంది. అందుకని ఏంటంటే డే కేర్ సెంటర్లు ఉన్నాయి వికాస్, ఆ డే కేర్ సెంటర్ల పేరు వికాస్. ఈ వికాస్ అనే డే కేర్ సెంటర్లో వాళ్ళని వదిలేసి తల్లిదండ్రులు వాళ్ళ పళ్ళు వాళ్ళు చేసుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చి వాళ్ళని తీసుకొని పోవచ్చు, వాటినే వికాస్ డే కేర్ సెంటర్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ సమర్థ్ మూడో స్కీమ్ పేరు సమర్థ్. ఇవి రెస్పైట్ కేర్ హోమ్స్. ఒక రకంగా ఏంటంటే అనాథులైన దివ్యాంగులు, అట్లనే కొంతమంది తల్లిదండ్రులు వదిలిపెడతారు వాళ్ళ యొక్క వికలాంగ ఇట్లాంటి ప్రాబ్లం చూసి వాళ్ళు భరించలేక వదిలిపెడతారు. అట్లా తల్లిదండ్రుల చేత వదిలివేయబడిన ఈ ఇలాంటి నాలుగు రకాల డిసబిలిటీస్కి సంబంధించిన వాళ్ళు కానీ,
లేదా అనాథులైన ఇలాంటి నాలుగు రకాల డిజబిలిటీ సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళకి రక్షణ గృహాలు ఉంటాయి. రక్షణ గృహాలు వాటిని ఏమంటామంటే మనం సమర్త్ అంటాం. ఏమంటాం మనం? సమర్త్, రెస్పైట్ కేర్ హోమ్స్ అంటాం, సమర్త్. ఓకే, నెక్స్ట్ గరుండా. గరుండా ఇదేంటంటే 18 సంవత్సరాల పైబడిన అడల్ట్స్, 18 సంవత్సరాల పైబడిన ఈ నాలుగు రకాల వైకల్య బాధితులు ఎవరైతే ఉన్నారో, ఈ నాలుగు రకాల వైకల్య డిజబిలిటీస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన గృహాలను ఏమంటామంటే మనం గరుండా, గరుండా అంటాం. ఓకే, గ్రూప్ హోమ్ ఫర్ అడల్ట్స్ గరుండా అంటాం. ఇక్కడ వీళ్ళకి ప్రాపర్ మెడికల్ కేర్ ఉంటుంది, డాక్టర్స్ ఫెసిలిటీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి ఆ గరుండ గృహాలలో. ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ వాళ్ళకి ఉంటాయి. వాళ్ళకి అక్కడ ప్రొఫెషనల్ డాక్టర్స్ ఉంటారు, బేసిక్ మెడికల్ హెల్త్ కేర్ ఉంటుంది, ఇవన్నీ కూడా. అక్కడ వొకేషనల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా, ప్రీ వొకేషనల్ యాక్టివిటీస్ అట్లా ఇవన్నీ కూడా, అట్లాంటి ట్రైనింగ్లు కూడా ఉంటాయి గరుండాలు. కాకపోతే ఇది 18 ఇయర్స్ ఎబో వాళ్ళకి సంబంధించింది. నెక్స్ట్ నిర్మయ, ఇది ఒక ఇన్సూరెన్స్ స్కీము. ఈ నాలుగు రకాల వైకల్యం బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100,000 రూపాయల 1 లాక్ ఏదైతే ఉందో, ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఆ ఇన్సూరెన్స్ స్కీము అప్లై చేసే ప్రోగ్రామ్ పేరే నిర్మయ. ఓకే, నెక్స్ట్ అట్లనే సహయోగి. సహయోగి ఈ నాలుగు రకాల వైకల్య బాధితులకు, వైకల్యంతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరి థెరపీస్ ఇలాంటివన్నీ ఇవ్వాలంటే, స్పీచ్ థెరపీ, రకరకాల థెరపీస్ ఇవ్వాలి వాళ్ళకి. ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వాలంటే, అలాంటి థెరపీస్ ఇవ్వాలంటే మరి ట్రైనింగ్ అయి ఉన్న స్కిల్డ్ పర్సన్స్ కావాలి, నిపుణులైన ప్రొఫెషనల్స్ కావాలి, ట్రైన్డ్ ప్రొఫెషనల్స్. అట్లాంటి వాళ్ళని తయారు చేసే ప్రోగ్రామ్ పేరే సహయోగి, దాని పేరే. ఓకే, ప్రైమరీ లెవెల్ ట్రైనింగ్, అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ అని చెప్పి ఉంటే అలాంటి ట్రైనింగ్ ఇచ్చి సమర్థులైన వాళ్ళని, అంటే ఇట్లాంటి వాళ్ళకి కోచింగ్ ఇవ్వడానికి అలాంటి ట్రైనీస్ని డెవలప్మెంట్ చేసే ప్రోగ్రామ్ పేరు సహయోగి. నెక్స్ట్ జ్ఞానప్రభ, ఇది ఎడ్యుకేషనల్ సపోర్టు. ఈ నాలుగు రకాల వైకల్యాలతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్రాడ్యుయేషన్ లేదా ప్రొఫెషనల్ కోర్సులు లేదా వొకేషనల్ కోర్సులు చదువుకోవడానికి ఫండ్ రూపంలో సహాయం చేస్తుంది. వాళ్ళు గ్రాడ్యుయేషన్ చదువుకోవడానికి లేదా ప్రొఫెషనల్ కోర్సు చదువుకోవడానికి లేదా వొకేషనల్ ఇంకేదైనా కోర్సు చదువుకోవడానికి ఫండ్ రూపంలో హెల్ప్ చేసే ఆ ఎడ్యుకేషనల్ సపోర్ట్ ప్రోగ్రామ్ పేరే జ్ఞాన్ ప్రభా, దాని పేరు. నెక్స్ట్ ఇంకొకటి ప్రేరణ. ఈ నాలుగు రకాల వైకల్య బాధితులు తయారు చేసిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, వాటికి మార్కెటింగ్ అసిస్టెన్స్ కల్పించే ప్రోగ్రామ్ పేరే, వాటిని మార్కెటింగ్ చేసే ప్రోగ్రామ్ పేరే ప్రేరణ. ఈ మార్కెటింగ్ చేసే ప్రోగ్రాంలో భాగంగా ఎగ్జిబిషన్లు కూడా ఈ నేషనల్ ట్రస్ట్ నిర్వహిస్తుంది. ఈ నాలుగు రకాల వైకల్య బాధితులు ఏదైనా వస్తువులు తయారు చేస్తే ఆ వస్తువులని అమ్ముడు పోవడానికి, మార్కెటింగ్ చేయడానికి అవసరమైతే ఎగ్జిబిషన్ లాంటివి, మేళాల లాంటివి కూడా ఈ నేషనల్ ట్రస్ట్ అలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది, దాని పేరే ప్రేరణ. నెక్స్ట్ సంభవ్. సంభవ్ ఈ సంభవ్ అనేది ఏంటంటే ఈ నాలుగు రకాల వైకల్య బాధితుల యొక్క పరికరాలు ఏవైతే ఉంటాయో, వాళ్ళకి సంబంధించిన సాఫ్ట్వేర్లు ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాటి గురించి సహాయం చేసే ప్రోగ్రాం పేరు సంభవ్. ఈ సంభవ్ ప్రకారం ఏంటంటే ఈ సంభవ్ సెంటర్స్ అని కూడా అంటారు, సంభవ్ సెంటర్స్ అని కూడా అంటారు. 5 మిలియన్ల మినిమం 5 మిలియన్స్ పాపులేషన్ గ్రేటర్ దెన్ 5 మిలియన్స్ పాపులేషన్ 5 మిలియన్ల జనాభా ఎక్కువగా ఉన్న ప్రతి నగరంలో సంభవ్ పేరు మీద ఇలాంటివి జరుగుతుంటాయి. ఎయిడ్స్ అండ్ అసిస్టెడ్ డివైజెస్, అంటే వాళ్ళకి సంబంధించిన పరికరాలు ఏవైతే ఉన్నాయో ఆ పరికరాల ద్వారా వీళ్ళు కొద్దిగా ఈజీగా మూవ్ కాగలుగుతారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. అట్లనే సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో, రకరకాల పుస్తకాలు వీళ్ళు చదువుకునే విధంగా సాఫ్ట్వేర్స్ డిజైన్ చేయబడి ఉంటాయి, అలాంటి హెల్ప్ చేసే ప్రోగ్రాం పేరు సంభవ్. ఓకే, 5 మిలియన్ల జనాభా పైబడిన ప్రాంతాలలో సంభవ్ పేరు మీద ప్రత్యేక సెంటర్స్ ఉంటాయి, ఆ సెంటర్లలో వీళ్ళకి ఇలాంటి హెల్ప్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ బడాతే కదమ్ ఈ ప్రోగ్రాం పేరు బడాతే కదమ్. మరి దీనికి సంబంధించి ఏంటంటే అవేర్నెస్ అండ్ కమ్యూనిటీ ఇంటరాక్షన్,
కమ్యూనిటీ ఇంటరాక్షన్. ఈ నాలుగు రకాల వైకల్య బాధితులు మన చుట్టుపక్కలే ఉంటా ఉంటారు. వాళ్ళ పట్ల మీరు చిన్న చూపు చూడద్దు. వాళ్ళని అర్థం చేసుకోవాలి. వాళ్ళకి మీరు ఒక విలువనియాలని చెప్పి వాళ్ళ పట్ల ఉన్న ఆ వ్యతిరేకత ధోరణి ఏదైతే ఉందో దాన్ని పోగొట్టి వీళ్ళ మీద ఒక మంచి అభిప్రాయాన్ని కలగజేసే అవగాహన కార్యక్రమాలు చేపట్టే ప్రోగ్రాం పేరే బడాతే కథం. దాని పేరు బడాతే కథం. ఓకే, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నేషనల్ ట్రస్ట్ యాక్ట్లో భాగంగా అంటే ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే 21 వైకల్యాలని ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 ప్రకారం గుర్తిస్తే ఇందులో నేషనల్ ట్రస్ట్ అనేది నేషనల్ ట్రస్ట్ యాక్ట్ 1999లో రూపొందించబడ్డది. దాని ద్వారా ఏర్పడిన చట్టబద్ధ సంస్థ నేషనల్ ట్రస్ట్ ఏ నలుగురి గురించి మాత్రమే పనిచేస్తుంది 21లో అంటే ఈ నలుగురు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకే, ఇక నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ఇక్కడ రివిజన్ ముఖ్యమైన ఇయర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి ఇక్కడ చూడండి. ముఖ్యమైన ఇయర్స్ చూడండి ఇక్కడ. ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది 1972లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఎక్కడుందంటే కాన్పూర్లో ఉంది. అంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కృత్రిమ పరికరాలు ఏవైతే ఉన్నాయో అవి తయారు చేసే సంస్థ ఇవి. చాలా తక్కువ ధరలో అంటే వాళ్ళకి సంబంధించిన పరికరాలు ఏవైతే ఉన్నాయో, నడవలేని వాళ్ళకి దానికి సంబంధించిన కృత్రిమ ఏర్పాట్లు, చేతులకు సంబంధించిన కృత్రిమ పరమైన ఏర్పాట్లు, చెవి పరికరాలు వాటికి సంబంధించి, ఇట్లా మొత్తం ఇలాంటి పరికరాలు తయారు చేసే సంస్థ ఇది ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఎక్కడ ఉందని కూడా ఎగ్జామ్లు అడిగారు, కాన్పూర్లో. ఇది 1972లో స్థాపించారు. నెక్స్ట్ ప్రతి జిల్లాలో రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని 1985లో నిర్ణయించారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్, ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా 2017. నెక్స్ట్ ద రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఎప్పుడు 1992, ఇది మీకు తెలుసు. నేషనల్ హ్యాండిక్యాప్డ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇది డైరెక్ట్గా అడిగే అంటే అడిగితే డైరెక్ట్గా ఇయర్ అడుగుతారు. నేషనల్ హ్యాండిక్యాప్డ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇది 1997లో స్థాపించారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిడిఆర్ఎస్, ఇది ఒక స్కీమ్. ఇది దీన్ దయాల్ డిజబిలిటీ రిహాబిలిటేషన్ స్కీమ్. దీన్ దయాల్ డిజబిలిటీ రిహాబిలిటేషన్ స్కీమ్, ఇది 1999లో ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్. ఇది దివ్యాంగుల కొరకు అంటే దివ్యాంగులకు వాళ్ళకి హెల్ప్ చేయాలని ప్రయత్నిస్తున్న ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో, ఎన్జిఓ దివ్యాంగుల సంక్షేమానికి పనిచేస్తున్న నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి గ్రాంట్లని, వాళ్ళకి గ్రాంట్స్ రూపంలో సహాయం చేసే స్కీమ్ పేరు డిడిఆర్ఎస్, దీన్ దయాల్ డిజబిలిటీ రిహాబిలిటేషన్ స్కీమ్. నెక్స్ట్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ రిహాబిలిటేషన్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ ప్రోగ్రామ్, ఇది ఎప్పుడంటే 1999. ఓకే, నెక్స్ట్ ఇక నేషనల్ ట్రస్ట్ యాక్ట్, ట్రస్ట్ యాక్ట్ ఇది మీకు తెలుసు 1999. నలుగురు 21లో నలుగురు నాలుగు రకాల వైకల్యాల వాళ్ళ గురించి పనిచేస్తుంది నేషనల్ ట్రస్ట్ యాక్ట్. ఆల్రెడీ దీని గురించి డెప్త్గా చెప్పుకుందాం. నెక్స్ట్ నేషనల్ పాలసీ ఫర్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్, దివ్యాంగుల కొరకు జాతీయ విధానం, దివ్యాంగుల కొరకు జాతీయ విధానం అంటే దివ్యాంగులకు సంబంధించిన నేషనల్ పాలసీ. అది ఎప్పుడు రూపొందించారంటే 2006, 2006లో రూపొందించారు. ఈ పాలసీలో ఏదైతే చెప్పారో అవే మనకి కాలక్రమంలో ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016లో మనకు కనబడతాయి. దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కులకు సంబంధించి ప్రభుత్వాలు వాళ్ళ హక్కులు వాళ్ళ హక్కులకు ఉల్లంఘన జరగకుండా అంటే వాళ్ళకి సంబంధించిన హక్కులు ఏంటో డిఫైన్ చేసి ఆ హక్కులు ఉల్లంఘన జరగకుండా చూడాలని చెప్పి పాలసీలో ఉంది. అట్లనే దివ్యాంగులకి పెన్షన్లు ఇవ్వాలని ఉంది. దివ్యాంగులకి రకర ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో ఇట్లా అవకాశాలు, వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలని పాలసీలు చెప్పారు. ఇవన్నీ ఇంప్లిమెంట్ అయినాయి. ఆర్పిడబ్ల్యూడి యాక్ట్లోని ముఖ్య అంశాలను గుర్తుపెట్టుకుంటే అవన్నీ కూడా ఈ పాలసీని చూసి చేసుకున్నవి. నెక్స్ట్ అరుణిమ, ఇది అబ్దుల్ కలాం యొక్క థాట్స్ నుంచి వచ్చిన ప్రోగ్రామ్, ఇది మార్కెటింగ్ స్కీమ్. ఇది అసోసియేషన్ ఫర్ రిహాబిలిటేషన్ అండ్ నేషనల్ ట్రస్ట్ ఇనిషియేటివ్ ఆఫ్ మార్కెటింగ్. ఓకే, సరే, ఇంక నెక్స్ట్ సుగమ్య భారత్ గురించి చూడండి. సుగమ్య భారత్ ఆల్రెడీ నేను మీకు చెప్పా. ఓకే, నెక్స్ట్ స్కీమ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్, ఇది ఇంపార్టెంట్. ఇది 2016, దీన్ని సిప్డా అంటారు, షార్ట్ కట్ లో ఎస్ఐపిడిఏ, ఎస్ఐపిడిఏ. ఓకే, ఇవి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అంశాలు. అట్లనే మనకి దివ్యాంగ సారథి యాప్ అని ఒకటి ఉంది, దివ్యాంగ సారథి యాప్ ఇది. ఇది 2017లో ఇంట్రడ్యూస్ అయింది, దివ్యాంగ సారథి యాప్ అనేది. ఓకే, నెక్స్ట్ యూనిక్యూ డిజబిలిటీ ఐడెంటిఫికేషన్ పోర్టల్, వుడిడ్ కార్డ్, ఇంపార్టెంట్ ఇది. వుడిడ్ కార్డ్, యుడిఐడి కార్డ్ ఇది,
2021. దాని పేరు యూనిక్యూ డిజబిలిటీ ఐడెంటిఫికేషన్ పోర్టల్. యూనిక్యూ డిజబిలిటీ ఐడెంటిఫికేషన్ పోర్టల్. ఈ కార్డు ఉంటే దివ్యాంగులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే వాళ్ళు దానికి సంబంధించి, అంటే వాళ్ళకి అది దేశమంతా అంటే ఆధార్ కార్డ్ లాగా దివ్యాంగులకు ఒక కార్డు ఇది. ఇదొక వాళ్ళ యొక్క ఫెసిలిటీస్కి సంబంధించిన కార్డు ఇది. ఉడిట్ కార్డు ఇది దేశం మొత్తం చెల్లుబాటు అవుతుంది. ఓన్లీ స్టేట్లో కూడా ఇస్తారు. స్టేట్ వర్క్ అయితే దాన్ని సదరం కార్డు అంటారు. సదరం కార్డు ఉడిట్ కార్డు అంటే దేశం మొత్తం మీద ఏ రాష్ట్రంలోనైనా నువ్వు అది చూపించినా కూడా చెల్లుతుంది. దాన్ని ఉడిట్ కార్డు అంటారు. 2021 దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఇవి కాక ఇంకా మనం చూడాల్సింది వీళ్ళ యొక్క జనాభా ఆ పర్సంటేజ్, దాని మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. చూడండి ఇక్కడ దానికి సంబంధించి జస్ట్ వాటికి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సింది ఇవే. దేశం మొత్తం మీద దివ్యాంగులు ఎన్ని కోట్ల మంది ఉన్నారంటే 2.68 కోట్ల మంది ఉన్నారు. కోట్ల మంది దేశం మొత్తం మీద. ఒకవేళ పర్సంటేజ్ వైదిక చెప్పాలంటే 2.21% టోటల్ పాపులేషన్లో పర్సంటేజ్ వైజ్గా 2.21%. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనకి ఇండియాలో ఇక్కడ చూడండి, ఇండియాలో పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాలలో రూరల్ ఏరియాస్లలో దివ్యాంగులు ఎక్కువగా ఉన్నారు. కానీ గ్రోత్ రేట్ మాత్రం పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ. ఓకే, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మహిళల్లో ఎక్కువ మంది దివ్యాంగులు ఉన్నారు. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎక్కువగా దివ్యాంగులు ఉన్న స్టేట్స్ ఏవంటే ఫస్ట్ ఉత్తరప్రదేశ్, సెకండ్ మహారాష్ట్ర, తర్వాత బీహార్, తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత పశ్చిమ బెంగాల్. ఇవి టాప్ 5 స్టేట్స్ ఎక్కువగా ఉన్నాయి. తక్కువగా ఉన్నవైతే మనకి తక్కువ పాపులేషన్ ఉన్నవైతే మిజోరాం, సిక్కిం. ఓకే, అత్యధికంగా దివ్యాంగులు గల కేంద్రపాలిత ప్రాంతాలు యూటీస్, యూనియన్ టెరిటరీస్, ఢిల్లీ ఒకటి, పుదుచ్చేరి ఒకటి. ఓకే, ఇవి మనకి మినిమం ఐడియా ఉంటే సరిపోతుంది. ఓకే, ఇక చిన్న చిన్న పాయింట్లన్నీ ఆల్రెడీ నేను డిజబుల్డ్ మీద చాలా డెప్త్గా చెప్పుకున్నాను. మీకు బహుశా ఇన్ఫర్మేషన్ ఎక్కడ చాలా డిఫరెంట్ పాయింట్స్ ఎక్కడ వేరే చోట కూడా దొరకనివి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనం చెప్పుకున్నాం. మిగిలిన చిన్న చిన్న పాయింట్స్ మన రఘురామ్స్ అకాడమీ యాప్లో బిట్స్ రూపంలో ఫ్రీ బిట్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ సొసైటీ సోషల్ ఇష్యూస్కి సంబంధించి. అట్లనే మనకి ఈ వాటికి సంబంధించిన మెటీరియల్ కూడా, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం మెటీరియల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అందులో ఒకసారి చెక్ చేసుకోండి, చూడండి. రైట్.